कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो पंकजनाभाय नमो पंकजमालिने नमो पंकजनेत्राय नमस्ते पंकजांग्री। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। ओम अज्ञानातिमिरांधस्य ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। वाञ्छाकल्पतरुभयश्च कृपासिन्धुभयेव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णववृंद की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। स्कॉन वर्तमान गुरु वृंद की जय। सुन जपत स्वामी गुरु महाराज की जय। हरे कृष्ण। गत कोई आदिवार मनमु ఎలా అవుదాం కృష్ణుడికి ప్రియమైన భక్తులు భక్తుడుగా అని చర్చించాము. మధ్యలో ఒక సండే గ్యాప్ వచ్చింది, అప్పటికే చాలా మెయిల్స్ వచ్చేసాయి. ఈ సిరీస్ కూడా మిగిలిన సిరీస్ లాగా హాఫ్ వదిలేస్తారా ఏంటి మీ ప్లానింగ్ ఏంటి అని. లేదండి, హాఫ్ వదలను, కంప్లీట్ చేస్తాను. అందుకోసము చుప్చాప్గా బ్యాక్ టు ఆ సిరీస్ వచ్చేసాను, ఇంకే కొత్త టాపిక్ తీసుకోకుండా. సో ఇప్పటి వరకు మనం ఏదైతే చర్చించామో దాని చిన్న రీక్యాప్ ఇచ్చేసి ముందుకెళ్తాము. భగవద్గీత చాప్టర్ నెంబర్ 12 నుంచి మనం వర్స్ నెంబర్ 13-14 డిస్కస్ చేస్తున్నాము. ఒకసారి అందరు నాతో పారాయణం చేయండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవ చ నిర్మమో నిరహంకార సమా దుఃఖ సుఖశమీ సంతుష్ట సతతం యోగీ యథాత్మాం దృఢ నిశ్చయః మయ్యార్పిత మనో బుద్ధి యో మద్భక్త సమే ప్రియః. సో మనం అనుకున్నాము ఎలా ఈ యొక్క 8 శ్లోకాల్లోనే భగవంతుడు తన ఒక ప్రియమైన భక్తుడిలో ఎలాంటి గుణాలు తను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆశిస్తున్నారు, దాన్ని వివరంగా ఇక్కడ చెప్పి ఉన్నారు. సో మనము మొట్టమొదటి డిస్కస్ చేసాము అద్వేష్ట. ఎలా ఎవరైతే భక్తుడుగా ప్రియభక్తుడుగా అవ్వాలనుకుంటాడు, మొట్టమొదటి గుణం ఏంటంటే తనలో మాత్రం అసూయ ఉండకూడదు.
సో దాని గురించి మనం వివరంగా చర్చించాము. ఎలా భగవద్గీతలో నా శ్రీమద్ భాగవతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఎక్కడైతే భగవంతుడు నొక్కి చెప్పారు ఎవరికైతే అసూయ ఉంది వాళ్ళకి జ్ఞానం అర్థమవ్వదు, వాళ్ళు నా దగ్గరికి రాలేరు అని ఎన్నోసారి చెప్పారు. అలానే చైతన్య చరితామృతంలో ఆయన ఆచరణలో చూపించారు ఎవరైనా అసూయ కలిగి ఉంటే చైతన్య మహాప్రభుతి ఒప్పుకోలేదు. సో అద్వేష్ట భక్తుడంటే తనకి అసూయ ఉండకూడదు. సర్వభూతానాం మైత్ర, సర్వభూతానాం అంటే సర్వజీవుల పట్ల తనకి అసూయ ఉండకూడదు, అలానే సర్వజీవుల పట్ల మైత్రీభావం కలిగి ఉండాలి భక్తుడంటే అని చర్చించాము. తర్వాత కరుణ, తనకి అందరి మీద దయ కరుణ అలాంటి మంచి గుణాలు కలిగి ఉండాలి. యాక్చువల్గా అర్జునుడిలో ఎంత కరుణ ఉండేదని ఈ మొత్తం భగవద్గీత తనకి చెప్పబడింది, చెప్పారు కృష్ణుడు. ఎందుకు అర్జున్నే ఎంచుకున్నాడు, ఎందుకంటే అర్జున్లో ఆ కృప కరుణ ఉండేది. అయ్యో పాపం వీళ్ళని ఎలా చంపేయాలి, వీళ్ళని చంపేస్తే వీళ్ళ భార్యలు విధవగా తయారవుతారు, వర్ణశంకరము జరుగుతుంది, వాళ్ళు ఇబ్బంది పడతారని ఎంత అందరి మీద తనకి కరుణ ఉంది అని, ఆ మంచి హృదయం కోమలమైన మృదుమైన హృదయం ఉందని కృష్ణుడు తన్ని ప్రేమిస్తున్నారు. ఆ గుహ్యమైన భగవద్గీత జ్ఞానాన్ని అర్జున్కి బోధించారు. సో భక్తుడంటే తనలో కరుణ ఉండాలి. నిర్మమో నిరహంకార, తనలో అహంకారం ఉండకూడదు. అలానే ఇది నాది ఇది నాకు చెందింది అని అలాంటి మిథ్యా భావనలు భక్తుడైతే పెంచుకోడు. సమ దుఃఖ సుఖ శమి, ఎవరైతే భక్తుడు సమగా ఉంటాడు ప్రతి పరిస్థితిలో, జీవితంలో సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఎందుకలా ఉండగలుగుతాడు, ఎందుకంటే తనకి భగవంతుడితో ఒక అనుసంధానం ఉంది. తన జీవితంలో ఏం అయినా కూడా అది భగవంతుడు ఒక ఆజ్ఞ మేరకు, లేదంటే ఆయన ఒక ప్లానింగ్లో భాగమే అని ఆ విశ్వాసం తనకి ఉంది. భగవంతుడు నా శ్రేయో అభిలాష, ఏం జరిగినా అది ఆయన ఒక వాట్ యు సే అండర్ హిజ్ జ్యూరిస్డిక్షన్, తన ఒక పరిధిలోనే జరుగుతుందని ఆ విశ్వాసం భక్తుడికి ఉంటుంది. ఓకే, తర్వాత శ్లోకము మనం మొదలుపెట్టాము, సంతుష్ట సతతం యోగి. నేను అనుకోవడము ఈ శ్లోకములో సంతుష్ట అదొకటే కంప్లీట్ చేసాము, మిగిలింది మనం ఈరోజు కంప్లీట్ చేయాలి. సంతుష్టం స్టార్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసాం అనుకుంటాను. సమ దుఃఖ సుఖ శమి, భక్తుడు ఎలా అందరినీ శమిస్తాడు, తను ఎవరి మీద కోపం పెంచుకోడు, తన విశాలమైన హృదయం కలిగి ఉంటాడు అని చెప్తూ మనము అవంతి బ్రాహ్మణ్ ఒక కథ చర్చించాము. ఎలా ఎంతమంది తన్ని దూషించినప్పటికైనా, తన మీద ఉమ్మేసినప్పటికైనా, తన గురించి చెడుగా మాట్లాడినైనా, తనకి దూషించినా కూడా తను ఎవ్వరు తప్పు కాదు, ఇది నా ఒక మనసుదే తప్పు అని ఎంత చక్కగా తను తనే తన్ను సర్దుకున్నాడు. అండ్ తను ఇలా భరించాడని, టాలరేట్ చేశారని కృష్ణుడు తన్ని ఎంతలాగా ఇష్టపడారంటే, ఉద్ధవ్కి చివరి సమయంలో ఆ అవంతి బ్రాహ్మణ్ ఒక కథ కృష్ణుడు చెప్తున్నారు. అంటే నేను ఎలా మీ అందరికీ కథలు చెప్తున్నాను, అలా కృష్ణుడు తన కథ చెప్తున్నాడు. తను ఎంత గొప్పవాడు ఆ అవంతి బ్రాహ్మణ్, తన గురించి చెప్తున్నాడు తండ్రి ఎంత సహనం ఉంది అని చెప్పారు. అలా మాట్లాడుతూ మనము ఇక్కడికి వచ్చేసాము సంతుష్ట. సో అప్పుడు నేను అన్నాను, ఎవరైతే మంచి భక్తుడు తనలో ఉన్న ఒక గుణం ఏంటంటే తను ఎప్పుడు సంతుష్టి చెంది ఉంటాడు. సో నేను అక్కడ సంతోషం అనే పదం వాడాను, కానీ నాకు తెలియదు తెలుగులో సంతోషం అనేసరికి హ్యాపీనెస్ అని. హిందీలో సంతోషం అంటే సంతుష్టి, ఎవరైతే సంతృప్తిగా ఫీల్ అవుతున్నారు అనుకోండి దానికి సంతోషం అంటారు. కానీ మీ తెలుగు భాషలో సంతోషం అనేసరికి హ్యాపీనెస్, కానీ ఇక్కడ నేను హ్యాపీనెస్ గురించి మాట్లాడట్లేదు. అంటే ఎవరైతే భక్తుడు తను ఎల్లప్పుడూ హ్యాపీగా ఉంటారని కాదు, ఎవరైతే భక్తుడు తను ఎల్లప్పుడూ సంతృప్తి చెంది ఉంటాడు, తన దగ్గర ఏముంటే ఇది నాకు చాలు అని ఆ భావంలో ఉంటాడు, అలాంటి భక్తుడు కృష్ణుడికి చాలా ఇష్టం అని అది మనము చర్చించాము గత ఆదివారం. అయితే ఇప్పుడు మీకు ఎలా తెలుస్తుంది, మీరు మీ మట్టుకు మీరు అనుకోవచ్చు నేను బాగా సంతృప్తి చెందే ఉన్నాను, నాకేం భౌతిక కోరికలు లేదు మాతాజీ, నేను బాగానే ఉన్నానని మీరు అనుకోవచ్చు. సో మిమ్మల్ని మీరు ఎలా టెస్ట్ చేసుకుంటారు, మీలో ఆ సంతృప్తి ఉందా లేదా? సో దానికి కొన్ని టెస్ట్లు ఉన్నాయి. సో మీ జీవితంలో మీకు ఎటువంటి మార్పులు కావాలా లేదా అది మీరు టెస్ట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీలో సంతృప్తి భావం ఉంది లేదు మీరు చెక్ చేసుకోవచ్చు. మీలో ఎంతోమందికి అనిపిస్తుంది మీ బాస్ తాలూక స్వభావంలో కొంచెం మార్పు వస్తే బాగుంటుంది, అలా ఎవరికైనా అనిపిస్తుందా? లేదంటే అందరు బాసులు చాలా బాగున్నారండి, అలా అనిపిస్తుందా మా బాస్లో కొంచెం మార్పు వస్తే? అలా ఎంతమందికి అనిపిస్తుంది, ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి.
ఎంతమందికి అనిపిస్తుంది నా భార్య స్వభావంలో కొంచెం మార్పు వస్తే బాగుంటుంది, ఎంతమందికి అనిపిస్తుంది నా భర్త స్వభావంలో కొంచెం మార్పు వస్తే బాగుంటుంది, ఎంతమందికి అనిపించింది నా శాలరీ కొంచెం పెరిగితే బాగుంది, ఎంతమందికి అనిపిస్తుంది చీఫ్ మినిస్టర్ మారుస్తే బా, ఎంతమందికి అనిపిస్తుంది సండే స్పీకర్ మారితే బాగుంది, అలా అనిపిస్తుందండి ఎవరికైనా చెప్పేయండి అనిపిస్తుందంటే, ఎవరికి అనిపించట్లేదు అంతే. సో అలా ఎంతమందికి మన నేబర్స్ మారుస్తే బాగుంటుంది, కార్ మారుస్తే బాగుంటుంది, వీలు మారుస్తే బాగుంటుంది, తను మారుస్తే బాగుంటుంది, ఇతను మారుస్తే బాగుంటుంది, నా బట్టలు అంటే సంతృప్తి అనేసరికి ఎలా ఉంటుందంటే మనకి ఏ పరిస్థితిలో ఉన్నా కూడా డజంట్ మేక్ డిఫరెన్స్, ఓకే అంతే, ఇంకా దాంట్లో మార్పు అని ఆ మనకు ఆ ఫీలింగే ఉండదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది కృష్ణాజ్ అరేంజ్మెంట్, నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో అది కృష్ణాజ్ అరేంజ్మెంట్. కానీ ఈ పరిస్థితిలో నేను ఇప్పుడు కృష్ణ కోసం ఏం చేయాలి, నేను ఇప్పుడు గురువు కోసం ఏం చేయాలి అదే ఆలోచిస్తారు తప్ప దే డోంట్ వాంట్ టు చేంజ్ పీపుల్ థింగ్ ఈవెంట్ ఎనీథింగ్ అరౌండ్ దెమ్. ఇఫ్ దే వాంట్ టు చేంజ్ దే వాంట్ టు చేంజ్ ఓన్లీ వన్ థింగ్ దెమ్సెల్వ్స్. నేను ఎలా మార్చు మా నాలో ఎలా మార్పు తీసుకురావాలి, నేను ఇంకా బాగా భక్తి ఎలా చేయాలి, నా స్వభావంలో నేను ఎలా మార్పు తీసుకోవాలి అదే వాళ్ళకి కావాలి తప్ప దే డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్ అరౌండ్ దెమ్ అండ్ దే ఆర్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ అరౌండ్ దెమ్. వాళ్ళకి ఎటువంటి చేంజెస్ అవసరం లేదు, అలాగే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు దానిలో ఒక కృతజ్ఞత భావం ఉంది, ఓ కృష్ణ ఈజ్ సో కైండ్. అసలు మా భార్య స్వభావం ఎలా ఉన్నప్పటికైనా అసలు నా మొహానికి అంత కూడా లేదు సీను, కానీ కృష్ణ ఈజ్ సో కైండ్ అని ఇలాంటి భార్య నాకు ఇచ్చారని అలా భావంలో ఉండాలి. నేనున్న సిచ్యువేషన్కి నేను చేసిన పూర్వకర్మలోనే అసలు ఇలా కూడా నాకు దొరకకూడదు, కానీ కృష్ణ ఈజ్ సో కైండ్, రెండు చేతులు ఉన్నాయి, రెండు కాళ్ళు, ఐస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని మనం అలా భావంలో ఉండాలి. ది హ్యాపీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ది గ్రేట్ఫుల్ పీపుల్. ఎవరైతే ఎల్లప్పుడూ కృతజ్ఞ భావంలో ఉంటారో వాళ్ళే హ్యాపీ పీపుల్. ఎల్లప్పుడూ ఎవరికైతే ప్రతి దాంట్లో చేంజ్ కావాలి, కంప్లైంట్ కావాలి, వాళ్ళు ఎప్పుడు హ్యాపీ ఉండరు. అలాంటి వాళ్ళకి మనం గోలోక వృందావనం తీసుకొని వెళ్ళిపోయామనుకోండి అక్కడికి కూడా వాళ్ళు మార్పులు కావాలి. అలాంటి వాళ్ళు స్వర్గంలో ఉన్నప్పటికైనా రంభ ఊర్వశి డాన్స్ చేస్తూ ఉంటే బాగానే ఉంది కానీ ఊర్వశి ఎల్లో కలర్ శాడీ వేసుకుంటే ఇంకా బాగుండేది అని మనకి ఆ కానీ కోణి కానీ ఎప్పటికీ వెళ్ళదు. ఎంత ఉన్నా కూడా కానీ 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 ఇది ఉంటే చాలా బాగుండేది. సో ఆ కానీ అనేది మనకు ఉండకూడదు. కృష్ణ మనకి ఎలా పెట్టారు అదే నా కోసం ఉచితంగా, అదే నా కోసం మంచిది అని ఆలోచించాలి. సి ఇన్ ది 1993s దే వాజ్ దిస్ మ్యాన్ ఆర్థర్ యాష్. నేను దాని ఆయన గురించి నేను ఎప్పుడైనా మీ అందరికీ కథ చెప్పాను లేదో, ఆయన చాలా ఫేమస్ టెన్నిస్ ప్లేయర్ అన్నమాట. సో తను వింబుల్డన్లో కూడా కప్ గెలుచుకున్నాడు. సో గెలుచుకున్నప్పుడు ఏంటంటే తను ఒక పీక్లో ఉన్నారు, తన క్యారియర్ ఒక పీక్లో ఉన్నప్పుడు ఏంటంటే తనకి హెచ్ఐవి డిటెక్ట్ అయిందనమాట. సో ఇప్పుడు 1993s అంటే హెచ్ఐవి అనేసరికి పెద్ద టాబు, అసలు అంత మెడిసిన్స్ లేదు, ఏమీ లేదు. సో తన ఇంటర్వ్యూ తీసుకున్నప్పటికీ తనకి ప్రెస్ వాళ్ళు అడుగుతున్నారనమాట, అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇంత క్యారియర్లో ఇంత టాప్ వచ్చినప్పటికీ దేవుడు మీతో ఎలా చేశారు, మీకు ఇలా ఈ రోగం వచ్చింది అంటే అని ఎంత చక్కగా దానికి సమాధానం చెప్పారు. ఆయన అన్నారు ఈ మొత్తం ప్రపంచంలో 50 కోట్ల పైన జనాలు టెన్నిస్ బ్యాట్ కొనుక్కుంటారు, కానీ టెన్నిస్ బ్యాట్ కొనుక్కొని తర్వాత దాంట్లో ఎంతమంది యాక్చువల్గా టెన్నిస్ నేర్చుకుంటారు, వెరీ రేర్. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఒబిసిటీ అయినా వెయిట్ పెరిగిన వెంటనే మనం మషిన్స్ అయితే కొనేస్తాము, ఆ తర్వాత మషిన్స్కి ఏమవుతాయి, దాని మీద చిన్న నాప్కిన్ ఏదో బట్టలు ఆరేస్తాము. అందుకు ఆ మూమెంట్కి ఇలా అనిపిస్తుంది ఏదైనా చేసేస్తాం, అన్ని మషిన్స్ తెచ్చేద్దాం, అన్నీ చేసేద్దాం, కానీ కొన్నాళ్ళకి ఆ ఎంతూజియాజము పోతుంది. సో తను లెక్క ప్రకారం 50 కోట్ల మందిలు టెన్నిస్ బ్యాట్లు కొనడం అయితే కొంటారు, కానీ దాంట్లో ఒక 50 లాక్ పీపుల్ యాక్చువల్గా ఎక్కడో ఫీజు కట్టేసి టెన్నిస్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఆ 50 లాక్స్లోనే ఎంతమంది యాక్చువల్గా ప్రొఫెషనల్ ట్రైనింగ్ కంటిన్యూ చేస్తారు, సమ్మర్ క్యాంప్లో ఏదో జాయిన్ అయిపోతారు, ఆ తర్వాత టెన్నిస్ బ్యాట్ ఎక్కడో మేడపైన ఉంటుంది ఇంకంతే. 50,000 పీపుల్ మేబీ ప్రొఫెషనల్గా సీరియస్గా టెన్నిస్ నేర్చుకుంటారు. ఇవి ఆ 50,000లో ఎంతమంది స్టేట్ లెవెల్లో అయినా నేషనల్ లెవెల్లో అయినా ప్రపంచవ్యాప్తంగా సెలెక్ట్ అయిపోతుంటారు, మేబీ ఒక 500 అంతేనా, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఆ 500లో కూడా యాక్చువల్గానే వింబుల్డన్ స్టేజ్ వరకు రావడం అంటే ఎంతమంది వచ్చి ఉంటారు, మేబీ ఒక 50 మంది. ఇప్పుడు ఆ 50 మందిలో కూడా చాలామంది సెమీఫైనల్స్లోనే అలా అవుట్ అయిపోతారు, ఫైనల్లో ఎంతమంది వచ్చి ఉంటారు, మేబీ ఫైనల్లో అంటే ఎంతమంది వస్తారు, 2 పీపుల్. ఆ 2 పీపుల్లోని ఎవరొక్కరు కప్ గెలుస్తారు. సో అలా ఇంతమందిలోని నేను ఎప్పుడైతే కప్ గెలిచానో
నేనప్పుడు భగవంతుడికి అడగలేదు ఇంతమందిలో నన్నే ఎందుకు ఎంచుకున్నావు కప్పు కోసం. నేను అలా అడగలేదు కదా. అలాంటప్పుడు నాకు ఈ డిజీజ్ వచ్చినప్పుడు ఎందుకు అలా భగవంతుడికి అడగాలి, నాకు ఎందుకు ఈ డిజీజ్ ఇచ్చారు భగవంతుడు అని. సో మనకేంటంటే అన్ని అనుకూలంగా ఉంటే మన జీవితంలో ఎంత సౌకర్యాలు కృష్ణుడు ఇచ్చారని ఆ ఒక కృతజ్ఞతలు అయితే మనలో ఉండదు. కానీ ఏదైనా తక్కువ ఇచ్చారనుకుంటే మనం వెంటనే ఫీల్ అయిపోతాము. కానీ ఏదైతే ఇచ్చారు, లైక్ యు సే ఇన్ ఇంగ్లీష్ వీ డోంట్ నో హౌ టు కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్. కృష్ణ నాకు ఇది ఇచ్చారు ఇది ఇచ్చారు ఇది ఇచ్చారు ఇది ఇచ్చారు మనం కౌంట్ చేయట్లేదు. నాకు గుర్తుంది కరోనా పీక్లో ఉన్నప్పుడు ఒక ఆక్సిమీటర్ కొన్నాము డివోటీస్ అందరికీ. ప్రతిరోజు మార్నింగ్ అలా పెట్టుకొని చూసుకోవాలి మీ ఆక్సిజన్ లెవెల్ ఎలా ఉందన్నమాట. అది ఆక్సిజన్ లెవెల్ మీకు కరెక్ట్ ఉంటే ఇంకంతే, ఈ రోజంతా ఓకే స్టీమ్ తీసుకోండి కషాయం తాగండి ఓకే అయిపోయింది, ఏమైనా తేడా కనిపిస్తే ఇమీడియట్గా డాక్టర్కి కాంటాక్ట్ చేయాలి. అప్పుడు నేను అనుకున్నాను అసలు ప్రతిరోజు ఇలా ఈ ఆక్సిమీటర్లో చూస్తుంటే నాకు అర్థమైంది ఇప్పటి వరకు ఆహా నేను బాగానే గాలి పీలుస్తున్నానని ఆ కృతజ్ఞతనే నాకు లేదు. ఇగో నా ప్యాంక్రియాస్ బాగానే పనిచేస్తున్నాయి, నా డైజెస్టివ్ సిస్టమ్ బాగానే ఉందని ఆ కృతజ్ఞతలు భగవంతుడి పైన లేదు. ఏదో టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అండ్ టేక్ ఇట్ ఈజీ అయిపోయింది. కానీ ఎప్పుడైతే ఈ రోగం వచ్చింది ప్రతిదీ ఎంత ఆ శ్వాసం కూడా ఎంత విలువైన శ్వాస అని అర్థమైందనమాట. సో మనకి ఆ కృతజ్ఞత లేదు భగవంతుడు మనకి ఎంత ఇచ్చారు. అన్ని ఇచ్చినప్పుడు మనం చూడము, ఏది ఇవ్వకపోతే మనము కంప్లైంట్ చేస్తాం. మన సండే ఫీస్ట్ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ లాగా అన్ని బాగానే వేస్తున్నారంటే ఎవరు ప్రసాదం వితరణ చేస్తున్నారో వాళ్ళ మొహం కూడా చూడము. కాకపోతే పాయసం కొంచెం తక్కువ ఇస్తే వెంటనే చూస్తాం ఎవరు అది మూర్ఖుడు ఇలా వేస్తున్నాడు సరిగ్గా పంచడం కూడా రాదు ఏ మారుస్తే బాగుంది ఇలా కాదని కొంచెం ఎక్కువ వేయండి అప్పుడే ఫేస్ చూస్తాం. లేదు కరెక్ట్గా అన్ని పడితే మనం ఫేస్ కూడా చూడము ఎవరు ఇస్తున్నారు, ప్రసాదం వైపే మన దృష్టి ఉంటుంది. అలా జీవితంలో మనకి కృష్ణుడు ఏ సౌకర్యాలు ఇచ్చారో ఆ సౌకర్యాలపైనే మన దృష్టి ఉంటుంది తప్ప కృష్ణుడు ఇస్తున్నారని ఆయన వైపు మనము చూడడు. చిన్న పిల్లల్లాగా పిల్లలకి ఏముంది చేతుల్లో చాక్లెట్ ఉంటే అంకల్ వైపు ఎవరిస్తే నాకేంటి చాక్లెటే ఇంపార్టెంట్ అనుకుంటాం, లాగేస్తే అప్పుడు ఎవరది లాగుతున్నారని మనకి కోపం వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే కృష్ణుడు మన దగ్గర ఏదైనా తీసేసుకుంటే వెంటనే కంప్లైంట్ ఉంటుంది. సో గ్రేట్ఫుల్ పీపుల్ ఆర్ ది హ్యాపీ పీపుల్. మనకి ఎల్లప్పుడు భగవంతుడి పట్ల ఆ కృతజ్ఞత భావం అనేది ఉండాలి. మనకి కృష్ణుడు ఏమి ఇచ్చారు సంతుష్టిగా మనము చాలా సంతృప్తి భావంలో మనము ఉండాలి. సో దాట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ది వాట్ యు సే బ్యూటిఫుల్ క్వాలిటీ ఆఫ్ ఏ డివోటీ. కాకపోతే ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏం చూస్తామంటే మనకి ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలి కావాలి అని ఇంకా కొంచెం కష్టపడితే చివరికి అది దొరుకుతుంది అని ఆ భావంలోనే ఉన్నాము. శ్రీల ప్రభుపదుల వారు ఒక ఉపమానం ఇచ్చేవారు ఎలా ఒక గార్ధిని పూర్వంలోనే, ఇప్పుడైతే టుక్ టుక్స్ డీజిల్ కార్స్ సైకిల్ రిక్షాస్ అన్నీ వచ్చేసాయి కానీ పూర్వంలో ఏంటంటే ఆ గార్దియే మోసుకొని రావాలి బట్టలు. సాకల్ వాళ్ళు ఆ నదికి తటం దగ్గరికి వెళ్ళిపోయి బట్టలు కడిగేసిన తర్వాత గార్ది వీపి మీద వేసేస్తే అది తీసుకుని వెళ్తుంది. కానీ ఆ రోజుల్లో ఏంటంటే అప్పుడు ఆ గార్దిని కదలాలంటే గార్దితో చాలా కష్టం. అప్పుడు ఏం చేసేవారంటే వాళ్ళు ఒక కర్ర కట్టేస్తారనమాట, ఆ కర్రకి ఒక క్యారెట్ వేలాడుతూ ఉంటుందన్నమాట. ఆ గార్దికి ఏమనిపిస్తుందంటే నేను ఇంకా కొంచెం ముందుకు అడుగు వేస్తే ఈ క్యారెట్ నా నోట్ లోపలికి వెళ్తుందేమో అని ఆ భావంతోనే అది ముందుకు ఎలా వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ అది ఎంత వెళ్ళినా కూడా అది క్యారెట్ దొరకదు, ఎందుకంటే ఆ కర్ర ఇలా ఫిక్స్ చేసి ఉంటారు అలా పైన హెడ్ నుంచి ఇలా వేలాడుతుందనమాట. చివరికి ఎప్పుడైతే వాళ్ళు ఎక్కడైతే వెళ్ళాలి అక్కడికి చేరిపోయిన తర్వాత ఆ క్యారెట్ తీసేసి ఇచ్చేస్తారు. సో భౌతిక ప్రపంచంలో ఉన్న మనం కూడా అలానే ఉన్నాము. ప్రతి నిమిషం మనం ఏమనుకుంటున్నామంటే ఒక్క అడుగు వేస్తే ఆ క్యారెట్ నాకు వస్తుంది, ఇగో నాకు క్యారెట్ వచ్చేస్తుంది. కానీ అది రాదు, అది అలా దూరమే ఉంటుంది, దానికి అలా కట్టడం జరిగింది. భౌతిక ప్రపంచం అలా భగవంతుడు తయారు చేశారు. భగవంతుడు స్వయంగానే గీతాలో అంటున్నారు దుఃఖాలయం అశాశ్వతం, ఈ ప్రపంచం దుఃఖంతో నిండి ఉంది ఇది శాశ్వతంగా లేదు. కానీ మనకు ఒక ఆశ ఉంది, మేబీ వీళ్ళకి అర్థం అవ్వట్లేదు ఎలా సుఖంగా ఉండాలి, కొంచెం నేను టిప్స్ చేస్తాను అప్పుడు మనకు తెలుస్తుంది మనం ఇంకా సుఖంగా ఉండొచ్చు అని ఆ ఒక ఆశలోనే అందరూ ఉండిపోతున్నారు. కానీ ఎవరైతే భగవంతుడు తాలూకా భక్తుడు తను ఎప్పుడు సంతృప్తి చెంది ఉంటాడు. అయితే ఎప్పుడు సంతృప్తి చెంది ఉంటాడు, సో దాని పక్కనే అవార్డ్ అన్నారు సంతుష్ట సతతం యోగి. అంటే ఈరోజు సంతోషంగా ఉన్నానని కాదు, సతతం ఎల్లప్పుడూ అలానే ఉంటారు, ఎల్లప్పుడూ ఆ భావంలోనే ఉంటారు. నాకు గుర్తుంది నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఒక చిన్న రీసెర్చ్ చేస్తుంటే ఆయన ఒక జీవితం నుంచి ఒక మంచి కథ నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసింది. ఎలా ఈ లాల్ బహదూర్ శాస్త్రి ఒక జీతము 500 రూపాయలు, ఎప్పుడైతే తను ఒకసారి ఒక పార్టీలోని, తను ప్రధానమంత్రి కదా, ఒక పార్టీలోని ఎవరో ఒకరు తన దగ్గరకు వచ్చి తన స్నేహితుడు వచ్చి నాకు ఒక 5,000 అప్పు ఇస్తారంటే అంత డబ్బులు నా దగ్గర లేదు ఏమనుకోవద్దులే నేను నీకు సాయం చేయలేకపోతున్నానని,
ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఏదో పార్టీలో కలిసిన వెంటనే తను వచ్చి ధన్యవాదాలు తెలిపిస్తున్నారు. దేనికి? అదే 5,000 ఇచ్చావు కదా, నేనే ఎప్పుడు ఇచ్చాను. మీరు కాదు, మీ భార్య ఇచ్చింది. అవునా? సరే అని మళ్ళీ ఇంటికి వెళ్ళి భార్యతో అడిగారనమాట, నువ్వు ఇచ్చావా 5,000 అంటే, అవును ఇచ్చాను. నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది ఇంత డబ్బులు? మీ జీతం 500, మన ఇంటి ఖర్చు అంతా 400, ప్రతి నెల ఒక 100 రూపాయలు సేవ్ అయిపోతున్నాయి, దాన్ని పక్కనే పెట్టేసి 5,000 రూపాయలు అయ్యింది, నా దగ్గర ఉంది కదా అని తనకి ఇచ్చాను. ఆయన ఏం చెప్పకుండా తిన్నంగా లైబ్రరీ లోపల వెళ్ళిపోయి అక్కడ ఒక వైట్ పేపర్ తీసేసి ప్రభుత్వానికి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లేఖ రాశారు. అయ్యా, నాకు 500 మీరు జీతం ఇస్తున్నారు ప్రతి నెల, కానీ నా ఖర్చు 400 మాత్రమే, దయచేసి వచ్చే నెల నుంచి ఒక 100 తగ్గించేస్తారా, నా జీతంలో నాకు అవసరం లేదు. ఒక ఇది చూడండి, వాళ్ళు ఒక సంతృప్తి భావన చూడండి, ఇది నాకు సరిపోతుంది కదా, 100 ఎక్స్ట్రా తీసుకుని నేనేం చేసుకుంటాను. సో ఇలా ఉండేది మనకు ఆ రోజుల్లో ఉన్న మన గ్రేట్ లీడర్స్ అన్నమాట. వాళ్ళు ఏంటంటే మూవింగ్ అండ్ వాకింగ్ అండ్ టాకింగ్ భగవద్గీతస్ అన్నమాట. సో మేబీ బహుశా వీళ్ళు చదివేసి ఉంటారేమో, ఎలా భగవంతుడికి ప్రియంగా అవ్వాలంటే ఆ సంతృప్తి భావం అనేది మనలో ఉండాలి. మనకి కృష్ణ ఎంత ఇచ్చినా మనము హ్యాపీ ఫీలింగ్లో ఉండాలి. సి ముల్లా నస్రుద్దీన్ తనకి పెద్ద పొట్టు ఉండేది, చాలా లావుగా ఉండేవాడు. సో ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిపోయి ఇంకా నేను బరువు తగ్గాలండి, ఏం చెయ్యాలి అంటే, మీరు చాలా రిచ్ పర్సన్ కదండి, మీ దగ్గర పెద్ద గోల్ఫ్ గ్రౌండ్ ఉంది, డయట్ ఏం లేదు, మీరు హ్యాపీగా రోజు గోల్ఫ్ ఆడుకున్నారనుకోండి కొంతసేపు మీరు అలానే తగ్గిపోతారు, ఒక 6 మంత్స్ తర్వాత రండి అని అన్నారనమాట ప్రిస్క్రిప్షను. ఆయన 6 మంత్స్ తర్వాత వచ్చారు, ఇంకా లావు అయ్యి వచ్చారు. అదేంటండి, మీరు గోల్ఫ్ ఆడుకోలేదా, మీకు చెప్పాను కదండి గోల్ఫ్ ఆడమని. లేదు మేడం, మీరు చెప్పినట్లు ప్రయత్నించాను కానీ అవ్వలేదు. ఎందుకు సార్? అప్పుడు ఆయన ఒక మంచి ఇది చెప్పారు. ఆయన అన్నారు, గోల్ఫ్ అనేసరికి ఏం చేయాలి, ఆ చిన్న బాల్ ఉంటుంది, దానికి మనం బ్యాట్తో అలా విసురుతూ ఉంటే అది దూరం వెళ్ళి ఒక హోల్లో పడాలి కదా. కానీ నా సమస్య ఏంటంటే నా పొట్ట చాలా పెద్దగా ఉంది. సో ఆ గోల్ఫ్ బాల్ ఏదైతే కింద ఉంది అది పొట్ట పెద్దగా ఉండడం వల్ల అసలు కనిపించట్లేదు ఆ బాల్ ఎక్కడుందని. పోన్లే చాలా కష్టంతోనే ఆ బాల్ని కొంచెం మూవ్ చేసినా కూడా అది చాలా దూరం వెళ్ళి పడుతుంది. ఆ దూరం వెళ్ళి పడినప్పటికీ నాకున్న బరువుకి అంత దూరం వెళ్ళి నడిచే ఓపిక లేదు. సో నేను ఇంకా గోల్ఫ్ ఆడలేకపోయానండి, అలానే అయిపోయింది నా లైఫ్ అని. సో యాక్చువల్గా మన జీవితంలో కూడా సిచ్యువేషన్ అలానే ఉంది. మన కోరికలు తాలూకా పొట్ట చాలా పెద్దది, అంత పెద్ద పొట్టలోనే ఏ బాల్ అయితే మన దగ్గర ఉంది అది మనకి కనిపించట్లేదు. అంటే మన జీవితంలో ఏ సౌకర్యాలు ఆల్రెడీ ఉన్నాయి అది మనకి కనిపించట్లేదు, కానీ దూరంగా ఏ బాల్ అయితే కనిపిస్తుంది అది మనకి దొరకట్లేదు. అదే మన ప్రస్తుతం సమస్య అన్నమాట. ఏదైతే మన దగ్గర ఉంది అది కనిపించట్లేదు, ఏదైతే కనిపిస్తుంది అది అందలేకపోతున్నాం. జీవితం అంతా ఆ ద్వంద్వంలోనే ఉన్నాము. ఇంకా కొంచెం ముందుకెళ్తే అది దొరుకుతుంది, అది దొరుకుతుంది, కానీ ఏదైతే నీ దగ్గర ఆల్రెడీ ఉంది అది నీకు కనిపించట్లేదు. కృష్ణ నీకు ఆల్రెడీ అన్నీ ఇచ్చేశారు, ఇంకా నీకు చాలు. సి ఫ్రాంక్గా చెప్పాలంటే రోటీ కపడ మకాన్ అనేసాక కృష్ణుడు అందరికీ ఇచ్చేశారు. లైక్ గాంధీజీ చెప్పినట్లు, దెర్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ బట్ నాట్ ఇనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ గ్రీడ్. కృష్ణ మనకి ఆల్రెడీ ఇచ్చారు అన్నీ, ఇంకా మనం కృష్ణ భక్తి హ్యాపీగా కొనసాగించవచ్చు, కానీ మనకే ఇంకా ఆశలు ఉన్నాయి. ఇది కాదు అది, ఇంకా ఇదైపోతే కృష్ణభక్తి చేయొచ్చు, అదైపోతే కృష్ణభక్తి చేయొచ్చు. సో ఇలా ఏదైతే మన దగ్గర ఉంది కనిపించట్లేదు, ఏదైతే కనిపిస్తుంది అది దొరకట్లేదు, దాని గురించి జీవితం అంతా ఒక సంఘర్షం, ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోతుందన్నమాట. సో ఎవరైతే భక్తుడు తను ఎల్లప్పుడూ సంతృప్తి భావం కలిగి ఉండాలి, కృష్ణుడు ఏమిచ్చారో దాంట్లోనే సరిపెట్టుకోవాలి. సో సంతుష్ట సతతం యోగి, నెక్స్ట్ క్వాలిటీ ఏముండాలి భక్తుడిలో, తను ఒక యోగిగా ఉండాలి. సో యోగి అనేసరికి మనకి వెంటనే ఒక మైండ్లో పిక్చర్ ఏమొచ్చేస్తుందంటే, చెట్టు కింద ఒక స్వామీజీ, ఎవరైతే ఏమి బట్టలు వేసుకోలేదు, శరీరం మొత్తం అంతా బాగా తిన్నుగా ఉన్నారు, ఏమి తినట్లేదు, పెద్ద గడ్డం వచ్చేసిందేమో, మేము యోగి అవుతే కృష్ణుడు హ్యాపీ అవుతారా? యాక్చువల్గా యోగి అంటే ఎవరైతే కృష్ణుడితో అనుసంధానం పెంచుకుంటారో దాన్ని యోగి అంటారు. యోగి యుంజం, ఎవరైతే కృష్ణతో అనుసంధానం పెంచుకోవడమో దాన్నే యోగి అంటారు. సో ఎప్పుడైతే మనం జపం చేస్తున్నాము, కృష్ణుడిని స్మరిస్తున్నాం, కృష్ణుడిని మనసులో ఉంచుకుంటున్నాం, మన అందరూ యోగియే. యోగి కోసం మనం ఏం గడ్డం పెంచుకునే అవసరం లేదు, లేదు ప్యాంట్ షర్ట్ మానేసి చెట్టు కింద కూర్చోవడం కూడా అవసరం లేదు. ఎవరైనా యోగి అవ్వచ్చు. కాకపోతే యోగి తాలూకా కండిషన్ ఏంటంటే, ఓన్లీ సండే ఫీస్లో కూర్చొని యోగి అవ్వము,
24 hours, 24 into 7, 24 గంటలు 365 డేస్, ప్రతి శ్వాసంలో ప్రతి నిమిషంలో కృష్ణుడిని స్మరిస్తూ ఉండాలి, అతనే యోగి. సి అలాంటప్పుడు మీరు వెంటనే క్వశ్చన్స్ అడగవచ్చు, ఎలా ఉంటాము అలా 24 అవర్స్ కృష్ణుడిని ఎలా గుర్తు చేసుకోవాలి? ప్రతి పని చేస్తున్నప్పటికైనా కృష్ణుడు మనసులో ఉండాలి. నేను చాలాసార్లు ఈ శ్లోకం చెప్తున్నాను, మా అనుస్మర యుద్ధచ. కృష్ణుడు అర్జునికి చెప్పారు, నీ యుద్ధంను కొనసాగించు కానీ నన్ను గుర్తుపెట్టుకో, నన్ను మనసులో ఉంచుకో, నన్ను స్మరించుకో. సో భగవంతుడిని స్మరిస్తూ స్మరిస్తూ మనం మన పనులు చేసేసుకోవాలి. చాలాసారి ఎస్పెషలీ హౌస్ వైఫ్స్, ఇప్పుడు అది ఆ అలవాటు లేదనుకోండి, అందరూ చూడీదార్స్ ఇది అది వేసుకుంటానికి, పూర్వంలోనే ఇప్పుడు అసలు అల్మారీస్ ఉండేది, ఆ అల్మారీస్లోనే లాకర్స్ ఏదోటి విలువైన వస్తువులు పెట్టుకుంటారు, మళ్ళీ దాన్ని లాక్ వేసేసుకుంటారు, ఆ లాక్ తాలూకా తాళాలు సారీతో కట్టేసి ఉంటారు లేడీస్, ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకుంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఆ ముడి కొంచెం లూజ్గా కట్టారనుకోండి అది ఎక్కడికో పడిపోతుంది. ఇప్పుడు ఎక్కడికో పడిపోయినప్పుడు మీరు చూడండి, లేడీస్ ఒక మనస్తత్వం, స్త్రీలు ఒక మనస్తత్వం ఎలా ఉంటుంది, ఆ కీ పడిపోయినా కూడా పని ఏం మానరు వాళ్ళు, పని అయితే చేస్తూ ఉంటారు కానీ అనునిత్యమా ఎక్కడ పడేసి ఉంటాను ఎక్కడ పడేసి ఉంటాను, ఇలా వంట చేస్తూ చేస్తూ కూడా ఎక్కడ బెడ్రూమ్లో పడేసాను, అలా కాదు నేను వెళ్ళలేదు కదా మార్నింగ్ నుంచి బెడ్రూమ్కి, మళ్ళీ హాల్లో ఫోన్ వచ్చింది అనుకోండి పరిగెత్తి ఫోన్ ఎత్తుతారు, కానీ హాల్లో కూడా ఫోన్ ఎత్తుతూ ఆ కళ్ళు మాత్రం ఇలానే ఉంటుంది, ఇక్కడికి సోఫా మీద పెట్టేశానా ఏంటి తాళాలు, మళ్ళీ అలా పిల్లల్ని స్కూల్ డ్రెస్ వేసుకొని రెడీ చేసుకుంటారు, మళ్ళీ అక్కడ వెంటనే వెనక చూస్తారు, కింద చూస్తారు, వంగి చూస్తారు, ఇక్కడేమైనా పెట్టేశానేమో, మళ్ళీ వాళ్ళకి క్యారేజ్ ప్యాక్ చేస్తారు, అంటే అన్ని పనులు చేస్తున్నారు కానీ మైండ్లో ఏముంది ఎక్కడ పెట్టానా తాళం ఎక్కడ పెట్టానా తాళం. సో పని ఆగట్లేదు కానీ మనసు తాళం మీద ఉంది. అలానే మన మనసు కృష్ణుడి మీద ఉంచుకోవచ్చు, పని ఆపే అవసరం లేదు, మనం ఏదైతే చేస్తున్నాం పని ఆపే అవసరం లేదు కానీ మనసు మాత్రం కృష్ణుడితో ఉంచుకోవాలి. దానికి ఒక ఉదాహరణ ఇస్తాను. మీరు చిన్నప్పుడు ఈ కథ చాలాసారి విని ఉంటారు, చిన్నపిల్లల స్కూల్ సిలబస్లో ఉంటుంది, ద స్టోరీ ఆఫ్ ఎ మంకీ అండ్ ఎ క్రాకడైల్. మీరు వినాలో లేదు, కోతి అండ్ ముసలి, ముసలి అంటారు, కోతి అండ్ ముసలి తాలూకా ఒక ముసలి అయిన కథ. ఈ కోతి అండ్ ముసలికి స్నేహం పెరిగింది. సో అంటే ఎల్లప్పుడూ ఏదో మాట్లాడుతూ ఉంటారు, తినేదో చెట్టు పైన కూర్చొని ఉంటే ఇతనేదో నది తటం దగ్గరకు వచ్చేసి నువ్వు ఎలా ఉన్నావు నేను ఎలా ఉన్నాను అలా వాళ్ళ సుఖ దుఃఖాలు షేర్ చేస్తూ ఉంటారు. సో ఒకరోజు ఇతను ఏమన్నాడంటే ఈ ముసలి కోతితోనే, మా ఇంటికి వస్తావా, ఏ మా భార్య నీ కోసం రకరకాలు ఏంటిది వంటలు చేసింది నువ్వు వచ్చి తింటే బాగుంటుంది కదా అంటే, నేను ఎలా వస్తాను నాకేం స్విమ్మింగ్ రాదు కదా అండి, ఈత కొట్టడం రాదు అంటే ఏం పర్లేదు నా వీపి మీద నీకు తీసుకువెళ్తాను మాతో పాటు రావచ్చు కదా అని, నాతో పాటు రా అని అంతలాగా ఫోర్స్ చేస్తుంటే ఇది మొత్తం మీద ఒప్పుకున్నాడు. మళ్ళీ ఏం చేశారంటే, కోతి అంటే చెట్టు పైన ఉంటారు కదా, తన కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదా అన్నీ అలా జమా చేసుకొని, మళ్ళీ నేను కూడా మీ భార్యకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంది కదా అని అన్నీ అలా ఫలాలు తీసుకొని హ్యాపీగా వీపీ మీద ఎక్కిపోయి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే అలా నదిని ఎలా క్రాస్ చేసి వెళ్తున్నారు మధ్యలో వచ్చేసారు, వచ్చినప్పుడు ఈ ముసలి గట్టి గట్టిగా ఏడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కోతి అడిగాడు అనమాట, ఎందుకలా ఏడుస్తున్నావు అంటే, నేను నీకు చాలా అన్యాయం చేస్తున్నాను, ఏంటి నువ్వు నేను నీకు మోసం చేస్తాను, ఏంటి మోసం అంటే నీకు ఎలా చెప్పాలి, యాక్చువల్గా నీకు ఎలా చెప్పాలి, యాక్చువల్గా మా భార్య నీకు ఏం వంట అంటే ఏంటి ఏంటది నీకేం స్పెషల్గా తినిపించడానికైనా అలా పిలవలేదు, యాక్చువల్గా నిన్నే తినేయాలని మా భార్య అనుకుంటుంది, సో నన్ను అలా చెప్పిందనమాట, తిని మోసం చేసి తీసుకోరా అండ్ మనం ఇద్దరు కలిసి తన్ని తిందామని, కానీ నేను కూడా తన మాటలో వచ్చేసాను, నాకు ఇప్పుడు చాలా దుఃఖంగా ఉంది, నువ్వు నా స్నేహితుడు కదా అండ్ మా భార్యకి ఎవరో ఒకరు చెప్పారనమాట కోతి తాలూకా గుండె చాలా మెత్తగా చాలా ఏంటంటారు దాన్ని రుచిగా, నీకు ఎలా తెలిసింది నువ్వు వెజిటేరియనే కదా, నేను ఇలా ఇలా అంటే తను రుచిగా అని కూడా చెప్పేశాడు. ఎనీవే ఆల్ షుడ్ బి వెజిటేరియన్ అది నా అభ్యంతర. సో అది రుచిగా ఉంది అని ఎవరో చెప్పారని చెప్తున్నారు. సో అందుకోసం నీకు అలా తీసుకువెళ్తున్నాను నువ్వేమనుకోవద్దంటే, ఇంకా ఇతను ఇప్పుడు ఇంకేం చెప్తారు, అయ్యో అంత మాత్రంకి నువ్వు అంత ఏడవాలా అంత అవసరమా, ఏ నాకు ముందే చెప్పి ఉంటే నేను నా గుండె తీసి నీకు ఇచ్చేస్తాను కదా, అంత టెన్షన్ ఎందుకు పడావు, మనం ఇద్దరు ఫ్రెండ్స్ కదా ఇద్దరు అని, కాకపోతే చిన్న ప్రాబ్లం ఇదే విషయం ముందే చెప్పేసి ఉంటే నేను గుండె ఇచ్చేస్తాను కదా. నేను ఒక్కొక్కసారి ఏంటంటే
ఇమోషన్స్తో గుండె నా గుండె తడిసిపోయి ఉంటే ఒక్కొక్కసారి చెట్టు పైన ఆరడానికి పెట్టుకుంటూ ఉంటాను, అది అక్కడే మర్చిపోయాను. నువ్వు ముందే ఈ మాట చెప్తే నేను తీసుకొని వస్తాను కదా, మర్చిపోయాను అక్కడే ఉంది అని. పర్వాలేదు రేరా, మనం వెళ్ళి అది తీసుకొని వచ్చేద్దాంలే, నీ భార్య అది తింటే నాకేంటి, నాకు చాలా హ్యాపీగానే ఉంది, నువ్వేం ఏడవద్దంటే అవునా అని. ఇతను మళ్ళీ ఈత కొట్టి పరిగెత్తి పరిగెత్తి వచ్చేసారు చెట్టు దగ్గరికి. అతను వెంటనే చెట్టు పైన ఎక్కిపోయాడు. ఇప్పుడు అతను అంటాడు, తీసుకున్నావా, ఆరిపోయిందా రా అంటే, ఏ నువ్వు వెళ్ళిపో అని ఏమనుకుంటున్నావు, నన్ను మూర్ఖుడుగా అనుకుంటావు అని వెంటనే పంపించారు. ఈ స్టోరీ మనకి చిన్న చిన్నప్పుడు చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఏం చేశాడనమాట, తను ఏమన్నాడు, నా గుండె ఎక్కడుంది, చెట్టు పైన ఉంది అని అన్నాడనమాట. అలానే భక్తి జీవితంలో మనం ఉన్నప్పుడు మనం అందరితో సహవాసం చేస్తూ ఉంటాం, అందరితో మనం ఉండాలి, తప్పట్లేదు. వర్క్ ప్లేస్కి వెళ్ళాలి, స్కూల్ కాలేజ్ అన్నీ వెళ్ళాలి. కానీ మనం ఏం చేయాలి, మన గుండెని రాధా దామోదర్ దగ్గర ఉంచేసి వెళ్ళిపోవాలి. అది ఆ కోతి అయితే ఊరికే స్టోరీలాగా చెప్పుకున్నాడు, కానీ మనం నిజంగానే మన హృదయాన్ని భగవంతుడి దగ్గర ఉంచేసి మనం మిగిలిన పనులు చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రపంచంలో మన గుండె అనేసరికి ఎవరికి అవసరం లేదు, అందరికీ మన ఐశ్వర్యంతోనే సంబంధం. మన డబ్బులు, మన శరీరము, మన తెలివితేటలు, అదే వాళ్ళకి కావాలి. మన హృదయం ఎంతమంది అడుగుతున్నారు, కృష్ణ అడుగుతున్నాడు భక్తుల తాలూకా హృదయం కావాలని. సో ఇలా యోగి అనేసరికి ఎవరైతే ఎల్లప్పుడూ కృష్ణుడితో అనుసంధానం పెంచుకుంటారు, అనుసంధానంలో ఉంటారు. సో భగవంతుడితో అనుసంధానంలో టెంపుల్లో ఉండడము చాలా సులభము. అందరు భక్తులు ఉన్నారు, అందరు హరే కృష్ణ చేస్తున్నారు, అందరు కలిసి జపం చేస్తున్నారు. తిల్ల ఈరోజు మనం మార్నింగ్ వెళ్ళాము, అందరు కలిసి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసాము, అది చాలా ఈజీ. కానీ ఎప్పుడైతే అనుకూలమైన పరిస్థితి లేదు, ఎప్పుడైతే మనం భక్తుల సాంగత్యంలో లేము, మనం ఎక్కడో కన్స్ట్రక్షన్ సైట్లో ఉన్నాము, లేదు మనం ఎక్కడో మన ఆఫీస్లో పీపీటీ ప్రెజెంటేషన్ చేస్తున్నాం, లేదు మనం ఎక్కడో స్కూల్లో కాలేజ్లో ఉన్నాము, లేదు మనం ఎక్కడైనా మన వర్క్ ప్లేస్లో ఉన్నాం, కానీ అప్పుడు కూడా మనం కృష్ణుడిని స్మరణంలో ఉంచగలితే దానికి మనకి ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయన్నమాట. ఎలా అయితే మనకి ఇప్పుడు నేను ఒక స్కూల్ నడిపిస్తున్నాను, మాకేంటంటే పిల్లలకి ఎగ్జామ్ పరీక్షా పత్రంలోనే ఏంటంటే 5 మార్క్స్ ఎస్ఏకి, 2 మార్క్స్ షార్ట్ ఆన్సర్కి, 1 మార్క్ ఫిల్ ఇన్ ద బ్లాంక్కి, మేము ఇలా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటామన్నమాట. అలానే కృష్ణుడు కూడా భక్తుల ఒక సాంగత్యంలో మనం ఎలాగో చేసేయగలుగుతాం భక్తి, అదేం పెద్ద విషయం కాదు. కానీ భక్తుల సాంగత్యం లేనప్పుడు కూడా కృష్ణుడిని అనునిత్యం స్మరణంలో ఉంచితే అప్పుడు మనకి ఇంకో 100 మార్క్స్ ఎక్స్ట్రా వస్తాయన్నమాట. మన గ్రోసరీస్, లేడీస్ గ్రోసరీ స్టోర్లో ఉన్నాము, ఏదో కూరగాయలు కొంటున్నాం, ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికైనా మనం కృష్ణుడిని మర్చిపోకూడదు. అది కృష్ణుడిని చాలా హ్యాపీ చేస్తుంది. అండ్ ఎల్లప్పుడూ ఆ భావంలో ఎలా ఉండగలుగుతాము, ఎల్లప్పుడు మనం ఏమనుకోవాలి, కృష్ణ సీసీటీవీ లాగా ఎల్లప్పుడు మనని చూస్తున్నారు, కృష్ణుడు మన వైపే చూస్తున్నారు, మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం కృష్ణుడు చూస్తున్నారని ఆ భావంలో మనం ఉండాలి. కృష్ణుడిని ఒక నిమిషం కోసం కూడా మన స్మరణం నుంచి బయటికి తీయకూడదు. సో యోగి, యోగి అనేసరికి తన గుండె మాత్రం భగవంతుడి దగ్గరే ఉంటుంది, మిగిలిన పనులు మాత్రం తను చెయ్యవలసింది అని చేస్తున్నాడు. సి భక్తి అనేసరికి, భక్తి ఇస్ ది మెయిన్ కోర్స్. మనం ప్రసాదం తిన్నప్పుడు ఏముంటుంది, ఫస్ట్ ఏదో స్టార్టర్స్ ఉంటాయి, తర్వాత పక్కనే పిక్కలు పెడతాం, సలాడ్ పెడతాం, కానీ మెయిన్ ఫుడ్ అనేసరికి ఏముంటుంది, ఒక రైసా దాల, అది మెయిన్ ఫుడ్. అలానే భక్తి అనేసరికి మెయిన్ ఫుడ్. ఈ ప్రపంచంలో మనం ఏదైతే కార్యాలు చేస్తున్నామో అదంతా పిక్కల్ అండ్ సలాడ్, అది దాని గురించి అంతలాగా ఆలోచించకూడదు. భక్తిని మనం మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మిగిలినంతా చిన్న విషయాలు. మనం ఏం చేస్తున్నామంటే ఆ పిక్కల్ అండ్ సలాడ్నే తినేస్తున్నాం, మెయిన్ కోర్స్ని మర్చిపోతున్నాం. భక్తి ఎప్పుడు చేస్తున్నామంటే అనుకూలంగా ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు, ఇంకే పని లేనప్పుడు, దాన్ని అలా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సో కృష్ణుడు కూడా మనకు అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు, జే జతామా ప్రపద్య అంతే. మనం కృష్ణుడికి అలా ఇంపార్టెన్స్ అంటే మనకు కూడా కృష్ణుడు లిస్ట్లో సైడ్లోనే ఉంటాం, సైడ్ డిషెస్ లాగా. మనం కృష్ణదాలు ఒక మెయిన్ కోర్స్లో రావాలంటే మనం కూడా తన్ని అంతనే స్మరించాలన్నమాట. కృష్ణుడు మరి ఎప్పుడు మన మనసులో ఉండాలన్నమాట. సో మాధవ్ దాస్ ఒక కథ మీ అందరికీ చెప్పాను అనుకుంటాను, కార్తీక్ మాసం సాధనలో చెప్పాను, ఎలా ఈ బృందావనంలో ఈ యొక్క డివోటి ఉండేవాడు మాధవ్ దాస్, తన నిజమైన యోగి, ఒక నిమిషం కోసం ఎప్పుడు భగవంతుని మర్చిపోయేవాడు కాదు. సో అలా అయినా తనేం పంచభక్ష పరమాణాలు ఏం తినేవాడు కాదు. భక్తులు ప్రసాదం స్వీకరించిన తర్వాత వాళ్ళు ఇంగిలి చేసిన ప్రసాదం ఏదైతే మిగిలిపోతుంది వాళ్ళు తినలేరు, వాళ్ళు అలా పడేసి ఉంటారు చెత్త డబ్బా దగ్గర, అలాంటి ప్రసాదం తను తీసుకొని తింటాడనమాట రోజు, తనకు అదే అలవాటు. సో ఒకరోజు ఏంటంటే అలా వెళ్ళి ప్రసాదం తీసుకొని వచ్చినప్పుడు అది మళ్ళీ భగవంతుడికి నైవేద్యం పెట్టలేడు, ఎందుకంటే అది ఆఫరింగ్ చేసిన ప్రసాదం, భక్తులు తినిన ప్రసాదం. అలా అయినా భగవంతుడిని గుర్తు చేయకుండా తినడు.
సో దాన్ని ఎల్లప్పుడూ ఆ ప్రసాదం తీసుకొచ్చేసి భగవంతుని ఒకసారి స్మరించు, స్మరించి కృష్ణ థ్యాంక్ యూ సో మచ్ నా కోసం ఈ ప్రసాదం ఏర్పాటు చేసావని ఆయన్ని గుర్తుపెట్టుకొని తినేవాడు అనమాట. ఒకరోజు ఏమైందంటే తను జపం చేయడంలో ఎంత ముగ్ధం అయిపోయాడంటే కంప్లీట్గా ప్రసాదం గురించి మర్చిపోయాడు. సడన్గా ఐజ్ ఓపెన్ చేసినప్పుడు అయ్యో ఇప్పటికీ ఆలస్యం అయింది, మళ్ళీ అది అప్పటికి వెళ్ళకపోతే కుక్కలు తినేసి వెళ్ళిపోతారు కదా అని వెళ్ళాలని పరిగెత్తి వెళ్ళాడు. పరిగెత్తి వెళ్ళి ఆ ప్రసాదం తెచ్చుకున్నాడు. తెచ్చేసినప్పటికి గబగబ అలా తినడానికైనా ఒక ముద్దు పెట్టుకున్నాడు, అంటే అలా లోపల పెట్టుకున్నాడు. పెట్టినప్పటికీ తనకు గుర్తొచ్చింది, అరే నేను కృష్ణుని స్మరించలేదు, చెప్పాలి కదా కృష్ణ థ్యాంక్ యూ అని. ఇప్పుడు ఏం చెయ్యాలి అని తనకు పెద్ద ధర్మ సంకట అనమాట. అలా అయినా ఆ ప్రసాదంని బయట తీసేద్దామంటే ప్రసాదంని అవమానం చేయకూడదు కదా, భగవంతుడి తాలూకా ప్రసాదము. అలాగైనా తినేద్దామంటే కృష్ణుడిని కృతజ్ఞతలు చెప్పకుండా ప్రసాదం లోపలికి ఎలా వెళ్తుంది, కంఠం నుంచి కిందకి దిగకూడదు అది. సో తనకి పెద్ద ద్వంద్వం ఏర్పడాయి. తను రాత్రంతా ఏడుస్తున్నాడు, లోపలికి వెళ్ళట్లేదు అలానే బయటకి పడేయట్లేదు, అలానే ఇంకా అలా ఉంచేసి కంఠం దగ్గర ఉంచి 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 ఏడుస్తున్నారు కృష్ణుడికి. ఇప్పుడు నేను ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు, నేను ఎవరికి అడగాలి అర్థం అవ్వట్లేదు, నేను ఎంత నీచుడిని, భగవంతుని మర్చిపోయాను కానీ హ్యాపీగా తినేస్తున్నారు, చూడండి నేను ఎలాంటి పర్సన్ అని అలా అతను ఏడుస్తూ 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 ఉంటే పొద్దున అయ్యేసరికి ఆ దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వచ్చి తిను తిను అని చెప్పారనమాట. సో అప్పుడు తను ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. సో ఈ గొప్ప భక్తులు ఒక భావం చూడండి, అందుగురించి మీరు చూడండి, భక్తి వినోద్ ఠాకూర్, నరోత్తమ్ దాస్ ఠాకూర్ వీళ్ళందరూ భజన్స్ మీరు చూస్తే చివరి లైన్లో వాళ్ళు అంటారు, నాలాంటి అధముడు ఎవరు లేరు, నాలాంటి, మనం ఒక్కొక్కసారి అనుకుంటాము వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, నాలాంటి అధం, వీళ్ళందరూ గొప్పవాళ్ళు కదా, గొప్ప గొప్ప భక్తులు ఎంత చక్కగా కృష్ణ భక్తిని ప్రచారం చేస్తున్నారు, అయితే వాళ్ళు యాక్టింగ్ చేసుకుంటున్నారా ఊరికి ఇలా యాక్టింగ్ కోసమా, లేదు ఆ ఒక భజన్లో దానికి ఒక అలంకారంగా పెడదామని, లేదు మనలాగా మనం ఏదో రాస్తాం కదా యువర్ సర్వెంట్, యువర్ ఒబీడియంట్ సర్వెంట్, యువర్ స్పిరిచువల్ సర్వెంట్ సన్, కానీ వీ డోంట్ మీన్ ఇట్, మనకేం లోపల నుంచే భావన ఉండదు కానీ రాయాలి కదా అలానే చెప్పాలి కదా అని మనం అనుకుంటాం. వాళ్ళు అలా హిప్పోక్రసీయా, వాళ్ళు అలా హిప్పోక్రెట్గా ఉన్నారా, ఏం మేబీ నిజంగానే వాళ్ళు అధములుగా ఉన్నారా, నిజంగా వాళ్ళు అధములు కాదు కదా, వాళ్ళు చాలా గొప్ప భక్తులు, మళ్ళీ ఎందుకు వాళ్ళు ఇలా రాస్తున్నారు, దాని వెనక కారణం ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా రాస్తారు, నాలాంటి అధముడు ఎవరు లేరు, ఎందుకు వాళ్ళు ఇలా రాస్తారంటే వాళ్ళ కోసం అధముడు తాలూకా పరిభాష వేరది, మన కోసం అధములు అంటే దాని పరిభాష వేరది. మనమేనుకుంటారంటే అధములు అంటే మేబీ ఎవరైతే ఇప్పుడు ఈ టెంపుల్కి రావట్లేదు, ఎక్కడో బయట కూర్చొని చికెన్ నూడిల్స్ తింటున్నారు, ఏదో మత్తు పానీయాలు సేవిస్తున్నారు, కృష్ణ భక్తి చెయ్యట్లేదు, ఎవరైతే పాపకార్యాలు చేస్తున్నారు, అబద్ధ శ్రీ సంఘం చేస్తున్నారు వాళ్ళు అని మనం అనుకుంటాం. కానీ వారి కోసం అర్థములు తాను ఒక నిర్వచనం ఏంటంటే వాళ్ళ కోసము ఎవరైనా ఒక్క క్షణం కోసం కూడా కృష్ణుడిని మర్చిపోతే వాళ్ళ అర్థములు. సో వాళ్ళ ఒక భాషలో వాళ్ళు అనుకుంటారు, ఒక్క క్షణం కోసం నేను కృష్ణుడిని ఎలా మర్చిపోయాను, నేను అర్థముడు అని, అందుకోసం వాళ్ళు అలా రాసుకుంటారనమాట వాళ్ళ ఒక భజన్స్లో. సో కృష్ణతో ఎప్పుడు అనుసంధానంలో ఉండాలి, అలాంటి భక్తుడు కృష్ణుడికి చాలా ప్రియంగా ఉంటారని కృష్ణుడు అంటున్నారు. సో యోగి అంటే ఎల్లప్పుడూ కృష్ణ ఒక అనుసంధానంలో ఉండాలి, కృష్ణుడిని మన స్మరణంలో ఉంచాలి, అలాంటి భక్తుడు కృష్ణుడికి చాలా ప్రియంగా ఉన్నారు. సో యోగి సతతం యోగి యథాత్మాం, నెక్స్ట్ వర్డ్ ఆ శ్లోకంలో ఏముంది, యథాత్మ. యథాత్మ అంటే ఏంటి, యథాత్మ అంటే సెల్ఫ్ కంట్రోల్డ్, తెలుగులో చెప్పాలంటే ఎవరైతే నియంత్రణ, స్వీయ నియంత్రణ, తన ఓన్ని తన సెన్సెస్ని తన ఇంద్రియాలని నిగ్రహంలో ఉంచుతాడు తన్ని యథాత్మ అంటారు. ఎవరైతే సెల్ఫ్ కంట్రోల్ ఉన్నాడో, అలా కాదు ఒకరోజు ఇటు వెళ్ళిపోతారు ఒకరోజు అలా కాదు, ఎల్లప్పుడూ సి యోగి అంటే కృష్ణుడితో అనుసంధానం ఏర్పడడము. యథాత్మ అంటే కృష్ణుడితో ఏర్పడిన అనుసంధానాన్ని ఎల్లప్పుడూ కొనసాగించడము, అది యథాత్మ. కొనసాగించడం అంటే ఇంద్రియాలని నియంత్రించి కృష్ణు తాలూకా పాదపద్మాల్లో ఎవరైతే ఆ ఇంద్రియాలని నియుక్తులు చేస్తారో వాళ్ళే యథాత్మ. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటి, సెల్ఫ్ కంట్రోల్ అంటే ఇంద్రియాలని కంట్రోల్ చేసి ఉంచడమే కాదు, నిజమైన సెల్ఫ్ కంట్రోల్ అంటే ఆ ఇంద్రియాలని కృష్ణ సేవలో ఉపయోగించడమే నిజమైన సెల్ఫ్ కంట్రోల్ అన్నమాట. సో యోగి యథాత్మ, ఎవరైతే యోగిలు వాళ్ళు యథాత్మ, ఎల్లప్పుడు వాళ్ళ ఇంద్రియాలని కృష్ణ సేవలో వాళ్ళు వినియోగిస్తారు. సో ఇక్కడ అంటున్నారన్నమాట, సి టు కమ్ ఇన్ టు కృష్ణ కాన్షియస్నెస్ ఇస్ వెరీ ఈజీ, కానీ టు రిమైన్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్ వెరీ డిఫికల్ట్. మనం ఎల్సి అంటారు కదా, ఏమంటారు, గురు కృష్ణ కృపాతే పాయ్ భక్తి లతా బీజ్, బ్రహ్మాండే భ్రమితే కొను భాగ్యవాన్ జీవ్.
ఎవరో ఒకడు ఎన్ని 84 లక్షల జీవల రాశుల్లో ఎప్పుడు నుంచి తిరిగి 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 గురువు అయిన కృష్ణ కృప వల్ల వాళ్ళకి ఆ భక్తి లతా తాలూకా బీజం ఆ విత్తనం వాళ్ళకి దొరుకుతుంది. ఓకే, అది గురువు అయిన కృష్ణ కృప వల్ల దొరికింది. కానీ గురువు అయిన కృష్ణ ఒకసారి కృప చేసేసారు, తర్వాత ఆ విత్తనాన్ని పెంచుకోవడానికి నీళ్ళనేది మీరే పోసుకోవాలి. రెగ్యులర్గా మీ ఇంద్రియాలని కృష్ణ సేవలు నియుక్తులు చేస్తూ భక్తిలో ముందుకి వెళ్తేనే అప్పుడు ఆ విత్తనం నుంచి మంచి పువ్వు వస్తుంది, మంచి చెట్టు తయారవుతుందన్నమాట. సో యథాత్మ అనంటే ఎల్లప్పుడూ భక్తులు ఒక సాంగత్యంలో ఉంటూ వాళ్ళ ఇంద్రియాలని భక్తియుక్త సేవలు నియుక్తం చేయడం చేయగలితేనే మనం యథాత్మగా ఉండగలుగుతాం. సో ఎల్లప్పుడూ భక్తులు ఒక సాంగత్యంలో ఉండడం చాలా ఇంపార్టెంట్. లేదంటే మనం ఇటు అటు వేవ్ అయిపోతారు. చాలాసారి నేను ఈ ఉదాహరణ చెప్పి ఉన్నాను, ఎలా అయితే ఆ లేడీ జింక వాళ్ళందరూ ఎప్పుడు చూసినా ఒకేసారి తిరుగుతారు. ఒక జింక అయిన వెనక ఉండిపోతే ఒంటరిగానే అప్పుడు సింహం తన మీద దాడి చేస్తుంది. అలానే మాయ మన మీద దాడి చేస్తుంది. మనం ఎల్లప్పుడూ భక్తుల ఒక సాంగత్యంలోనే ఉండాలి. భక్తుల ఒక సాంగత్యంలో ఉంటూ మన ఒక ఇంద్రియాలని నియంత్రిస్తూ భక్తిలోని ఇచ్చేసుకోవాలి. సో ఇంద్రియ నియంత్రణ అని ఎలా చేయాలి అంటే మన ఇంద్రియాలని ఎల్లప్పుడూ ప్రతి ఇంద్రియతో భగవంతుని సేవని అందించాలి. చేతులైనా కాళ్ళైనా ముక్కైనా భగవంతుడు ఒక ఫ్లవర్స్ ఇప్పుడు భగవంతుడికి ఆఫరింగ్ చేసిన ఫ్లవర్స్ ఒక వాసనను చూడడమైనా భగవంతుడి గురించి వినడమైనా యూనో వన్ టిప్ హౌ టు డూ ఇట్ 24 అవర్స్ కృష్ణ కాన్షియస్నెస్ ఉండడం. ఈవెన్ రాత్రి మనం పడుకోముందు, చాలామందికి అలవాటు ఉంటుంది రాత్రి పడుకోముందు లాస్ట్లో సెల్ ఫోన్ చూసేసి పడుకుంటారు. ఓకే, మీరు సెల్ ఫోన్ చూసి పడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ సెల్ ఫోన్లో ఏం చూస్తారు అది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఓన్లీ వాట్సాప్ చూసి పడుకోవడం కాదు, లాస్ట్ మనం పడుకున్నప్పుడు ఏంటంటే జస్ట్ ఏదో ఒక భజన్ 5 మినిట్స్ అయినా. లేదంటే ఈ మధ్యనే ఫోన్ అని కంప్లీట్గా నో అని చెప్పలేము, ఎందుకంటే యాజ్ డివోటీస్గా మేమే ఫోన్లోనే మాకు మొత్తం భాగవతం చైతన్య చైతన్యం అంతా ఫోన్లోనే ఉంది, గీతా బేస్లోనే. లాస్ట్లో ఫోన్లోనే ఒక్క భాగవతం తాలూకా ఒక్క శ్లోకం ఏదైనా ఒక్కటి జస్ట్ దాన్ని చదివేసి దాని ఒక తాత్పర్యం భాష్యం ఏదైతే ఉంటుందో అది చదివేసి పడుకున్నాం అనుకోండి, మొత్తం నైట్ అంతా మన కృష్ణ ఒక కాన్షియస్నెస్లో ఉంటాము, మంచి కళ వస్తుంది అండ్ వీ విల్ బి ప్యూరిఫైడ్ అనమాట. అప్పుడు అది యోగ నిద్ర కింద మారుతుంది. ఎందుకంటే లాస్ట్లో మనం ఏంటంటే కృష్ణుడు గురించి ఆలోచిస్తూ వింటూ పడుకున్నాం అనమాట. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ లాస్ట్ మూమెంట్లోనే సంథింగ్ ఏదో ఆఫీస్ మెసేజ్ అయినా సంథింగ్ రాంగ్ చూసి పడుకుంటాము. నైట్ అంతా అది మన కాన్షియస్నెస్ని డిస్టర్బ్ చేస్తుంది. జస్ట్ లైక్ వెన్ యూ డోంట్ బ్రష్ యువర్ టీత్, మీరు రాత్రి మీ పళ్ళుని మీరు క్లీన్ చేయకపోతే ఏమవుతుంది, డాక్టర్స్ ఏమంటారు, రాత్రంతా జర్మ్స్ బాగా డెవలప్ అయిపోతాయి, క్యావిటీస్ వచ్చేస్తాయి. అందుకోసం మనం చిన్నపిల్లలకి అంటాం బ్రష్ యువర్ టీత్ బిఫోర్ స్లీపింగ్ ఇన్ ద నైట్ అంటాం. బట్ డిడ్ యూ బ్రష్ యువర్ మైండ్ బిఫోర్ స్లీపింగ్? రాత్రి మనం కూడా మన మైండ్ని బ్రష్ చేసుకోవాలి, కడగాలి నీట్గానే, అప్పుడు పడుకుంటే నైట్ అంతా వీల్ బీ ప్యూరిఫైడ్. కానీ బ్రష్ చేయకుండా పడుకుంటే ఏమవుతుంది, రాత్రంతా మన మైండ్లో కూడా క్యావిటీస్ డెవలప్ అవుతాయన్నమాట. మనకు అది తెలియదు, చెడు ఆలోచనలు ఏదో చెడు భావాలు అండ్ మనం అలా పడుకుంటామన్నమాట. సో వీ హ్యావ్ టు బి సో వెరీ కేర్ఫుల్. సో దాట్ ఈస్ వన్ టిప్ హౌ టు బీ ఇన్ కాన్షియస్నెస్ ఆఫ్ కృష్ణ 24 అవర్స్. డే అంతా సెన్సెస్తోని మనసుతోని శరీరంతోని వాకులతోని కృష్ణ సేవ చేయాలి. నైట్ కూడా కృష్ణ గురించి ఆలోచిస్తూ పడుకోవాలి. అప్పుడు 24 అవర్స్ దట్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది అండ్ మనం రోజు రోజుని పవిత్రులుగా తయారవుతామన్నమాట. సో యథాత్మ వి షుడ్ ఆల్వేస్ బీ ఇన్ దట్ కాన్షియస్నెస్. అదర్వైజ్ సమ్టైమ్స్ వాట్ హ్యాపెన్స్, మనం టెంపరీగా కార్తీక మాసమైన పురుషోత్తమ మాసమైన యాత్రాస్లోని ఫుల్ హైలో ఉంటాము, తర్వాత మనం చాలా లోలో వెళ్ళిపోతాం. కానీ ఎల్లప్పుడూ ఆ హై కాన్షియస్నెస్లో ఉండాలంటే వీ హ్యావ్ టు కాన్షియస్లీ మేక్ అన్ ఎఫర్ట్. అది దాని మాటకి దాన్ని అది అవ్వదు. యూ హ్యావ్ టు కాన్షియస్లీ మేక్ అన్ ఎఫర్ట్ టు కీప్ కృష్ణ ఇన్ యువర్ మైండ్, టు ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ అండ్ నెవర్ ఫర్గెట్ కృష్ణ అనమాట. సో యథాత్మ, ఈరోజే మార్నింగ్ మనం బుక్ డిస్ట్రిబ్యూషన్ వెళ్ళినప్పటికీ పెద్ద డిస్కషన్ వచ్చిందనమాట. అంటే మనం బుక్ డిస్ట్రిబ్యూషన్ వెళ్ళిన టైం చాలా రాంగ్ అని. సో నేను అంటున్నాను ఎందుకు రాంగ్, మనం ఏం చేసాం రాంగ్ అంటే డివోటీస్ అందరు అంటున్నారు మాతాజీ
కరెక్ట్గా కార్తీక మాసం అయిపోయిన వెంటనే వెళ్ళాం మాతాజీ. ఇది చాలా రాంగ్ టైం, ఎందుకంటే కార్తీక మాసంలో ఉన్న వాళ్ళు ఒక మంచి కాన్షియస్నెస్లో ఉంటారు, ఒక హైలో ఉంటారు. ఎప్పుడైతే కార్తీక మాసం ఇంకా ఎండ్ అయ్యింది, ఇంకా స్టార్ట్ వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్లు అలా అంతా స్టార్ట్ చేసేస్తారు. సో ఆ టైంకి ఇప్పుడు మీరు వెళ్ళి భగవద్గీత తీసుకోండి అంటే వాళ్ళు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. సో ఓన్లీ ఫర్ దట్ వన్ మంత్ స్వామి మాల అయినా అమ్మవారి మాల అయినా ఈ మాల అన్నీ తీసుకుంటారు. ఆఫ్టర్ వన్ మంత్ ఇంకా కంప్లీట్గా ఆ మ్యాటర్ వాళ్ళకి చాప్టర్ క్లోజ్ అయిపోయి వేరే చాప్టర్ స్టార్ట్ చేస్తారు, మనం రాంగ్ టైంకి వెళ్ళాము. సో నో డివోటీ డజన్ వాంట్ టు బీ అ వన్ మంత్ డివోటీ. డివోటీ వాంట్స్ టు బీ ఆల్వేజ్ ఏ డివోటీ, ఆల్వేజ్ ఇన్ కృష్ణాస్ కాన్షియస్నెస్ అనమాట. ఎనీవే ఈ ఒక్కొక్క క్వాలిటీకి ఒక్కొక్క క్లాస్ చెప్పాలి. యాక్చువల్గా మనం చాలా షార్ట్గా స్పీడ్గా వెళ్ళిపోతున్నాము, నెక్స్ట్ క్వాలిటీకి వెళ్ళిపోదాము. దృఢ నిశ్చయ సంతుష్టం సతతం యోగి యథాత్మం. దృఢ నిశ్చయ, దృఢ నిశ్చయ, నిశ్చయ అంటే డిటర్మినేషన్, ఇంగ్లీష్లో చెప్పాలంటే డిటర్మినేషన్. దృఢ నిశ్చయ అంటే ఫర్మ్ డిటర్మినేషన్. ఇక్కడ మీరు చూడండి ఆ వర్డ్స్ని కృష్ణుడు ఎలా యూజ్ చేస్తున్నారు. డిటర్మినేషన్ అంటే డిటర్మినేషన్, డిటర్మినేషన్ అంటే ఫర్మ్గా ఉంటేనే కదా దాన్ని డిటర్మినేషన్ అంటారు. కానీ మళ్ళీ కూడా దానికి ఎందుకు అలా ఒక యాడింగ్ చేయాలి ఫర్మ్? ఇది ఎలా ఉందంటే, నేను ఎవరికైనా అన్నాను అనుకోండి, ఇతను అన్మ్యారీడ్ బ్యాచులర్ అండి. అన్మ్యారీడ్ బ్యాచులర్ ఏంటండి, బ్యాచులర్ అంటే అన్మ్యారీడ్, అందుకోసం అతను బ్యాచులర్, అన్మ్యారీడ్ బ్యాచులర్. సో ఇక్కడ కృష్ణుడు అంటున్నారు ఫర్మ్ డిటర్మినేషన్. అరే డిటర్మినేషన్ అంటే డిటర్మినేషన్, కానీ ఫర్మ్ ఎందుకు ఇలా టూ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు? ఎందుకంటే హీఈస్ ఎంఫసైజింగ్, కృష్ణుడికి ఎలాంటి భక్తులు ఇష్టం అంటే వాళ్ళకి ఆ నిశ్చయం కాదు దృఢ నిశ్చయం ఉండాలి. దే షుడ్ బీ కన్సిస్టెంట్ అండ్ స్టడీ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. అంటే మన కృష్ణ కాన్షియస్నెస్ ఎలా ఉంటుందంటే, ఒకరోజు మనం హరిదాస్ ఠాకూర్, ఇంకొక రోజు హాలోవిన్ పార్టీ. అలాంటి భక్తులు కృష్ణుడికి ఇష్టం లేదు. ఒకరోజు ఆఫీస్ కొలీగ్స్తో ఎక్కడో ఉంటాము, ఒకరోజు మళ్ళీ మంగళహారతిలో కూడా ఉంటాము. సో మీరు అంటే ఎవ్రీడే 64 అవర్స్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మీరు ఏం చేస్తారు అది కన్సిస్టెంట్గా ఉండండి. ఒకరోజు చాలా గొప్ప భక్తుడుగా కనిపించడము, ఇంకొక రోజు ఎక్కడో పార్టీలోనే ఎవరితో తిరగడం, అది లాభం లేదు. కృష్ణ డస్ నాట్ లైక్ దట్ కైండ్ ఆఫ్ డివోటీ. సో అంటే మన సిచ్యువేషన్ ఎలా ఉందంటే, నా ఇంద్రియాలకి డిస్ట్రాక్షన్ దొరికితే డిస్ట్రాక్ట్ అయిపోతాను, ఏమి దొరకకపోతే నేను భక్తి చేస్తాను. సో దట్ ఈస్ నాట్ భక్తి. అంటే ఏంటంటారు దాన్ని, గ్రేప్స్ ఆర్ సార్ లాగా. ప్రస్తుతం ఇంద్రియాలు ఎంజాయ్ చేసే ఏ ఎవెన్యూస్ దొరకలేదు, సో అందుకోసం నేను భక్తిలో వచ్చేస్తాను. కానీ ఒకవేళ నాకు ఆ ఆప్షన్ ఉంటే ఈ సండే మిస్ చేయొచ్చు, నెక్స్ట్ సండే కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే నాకు ఇప్పుడు ఆప్షన్ దొరికింది సెన్సెస్ ఎంజాయ్ చేయడానికి. మనకి ఆప్షన్ ఉన్నా లేనా, ఐ ఆల్వేస్ వాంట్ టు బి అ డివోటీ. నేను ఎల్లప్పుడూ భగవంతుడు ఒక దీంట్లో ఉంటాను, ఒక కాన్షియస్నెస్లో ఉంటాను అని ఆ భావం భక్తుల్లో ఉండాలి. సో దృఢ నిశ్చయ, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా, అంటే నా జీవితంలో దుఃఖం వచ్చిందని నేను కృష్ణ కాన్షియస్నెస్ మానేస్తాను, లేదు నాకేదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందని కొంచెం నేను భక్తి తగ్గిస్తానని కాదు. అలా అయినా చాలా ఫైనాన్షియల్గా ఏంటంటే ప్రోగ్రెస్ అయిందని కూడా కొన్ని రోజులు భక్తి మానేస్తానని కాదు. మనకి మంచి జరిగినా చెడు జరిగినా, మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా కూడా వీ షుడ్ కంటిన్యూ కృష్ణ కాన్షియస్నెస్. ఈ దామోదర మాసంలో మీ అందరికీ గుర్తుంటే మంగళారతి టైంకి నేను ప్రతిరోజు ఒక భక్తుడి తాలూకా జీవితం గురించి చెప్పాను, షార్ట్ స్టోరీస్. దాంట్లో నేను మీకు ఒక కథ చెప్పాను పుంతానం గురించి, మీకు గుర్తుందో లేదో. పుంతానం అనేసరిక అతను గురువాయరప్పంది చాలా గొప్ప భక్తుడు అనమాట. తను నారాయణం కూడా రాశాడు, అంటే భాగవతం తాలూకా కమెంట్రీ అనమాట. మీరు గురువాయూరు టెంపుల్కి వెళ్తే తను ఎక్కడ కూర్చొని అది రాశారు ఆ ప్లేస్ కూడా ఉంది. చాలా గొప్ప భక్తుడు అనమాట. సో ఈ పుంతానంకి ఏమైందంటే, తనకి పిల్లలు లేరు. సో భగవంతుని చాలా ప్రార్థించిన తర్వాత కృష్ణ కృప వల్ల, గురువాయూరప్ప కృప వల్ల తనకు ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టినప్పటికీ తను బాగా ముద్దుగా పెంచుకున్నారు. అప్పటికి తనకి 6 మంత్స్ వచ్చింది. సో 6 మంత్స్ అయ్యేసరికి అన్నప్రసన్నం చేస్తారు, చేపిస్తారు కదా. సో వీళ్ళు ఏంటంటే అందరినీ పిలిచారు, డివోటీస్ బ్రాహ్మణాస్, వచ్చి మా బాబుని మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సో అప్పటికేంటంటే తల్లిపాలు తాగిపించేసి మంచం మీద బాబుని పడుకోబెట్టేసి వాళ్ళ భార్య బయటికి వచ్చారు. గెస్ట్లు వస్తున్నారు కదా, అందరినీ నమస్కారము ఆహ్వానిస్తూ స్వాగతం పలుకుతూ లోపలికి పంపించున్నారు. ఆ రోజుల్లో ఏంటంటే బ్రాహ్మణ లేడీస్ ఎవరైతే ఉంటారు, బ్రాహ్మణ స్త్రీలు, వాళ్ళు ఎక్కడైనా బయటికి వెళ్తే వాళ్ళ చీర మీద ఒక వైట్ బట్ట కప్పుకుంటారు, అలానే ఒక అంబ్రెలా కూడా పట్టుకుంటారనమాట. అంటే ఏమంటారు, అంబ్రెలా అంటే గొడుగు,
గొడుగు పట్టుకుంటారు అంటే అలా ఉంటారనమాట ఆ రోజుల్లో స్త్రీలు, స్పెషల్లీ కేరళ సైడ్లో ఆ ట్రెడిషన్ అనమాట. సో వీళ్ళేంటంటే ఇప్పుడు ఎవరింటికి వెళ్ళినా కూడా ఆ గొడుగు పక్కనే పెట్టాలి, మళ్ళీ వాళ్ళకి కప్పిన బట్ట కూడా ఎక్కడో పెట్టాలి, మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ వేసుకుని వెళ్ళిపోవాలి. సో ఈవిడ అలా అందరినీ ఇలా స్వాగతం పలుకుతూ ఉంటే వీళ్ళందరూ అడుగుతున్నారు ఇది ఎక్కడ పెట్టమంటారు అంటే ఏదైనా స్టాండా ఎక్కడంటే ఆవిడ వెంటనే ఆ రూమ్లో పెట్టేయండి అని అందరినీ పంపిస్తుంది అనమాట. సో వాళ్ళు వెళ్ళి ఏంటంటే మంచం మీద వైట్ బట్ట పెట్టేసుకుంటున్నారు అందరూ, వచ్చిన లేడీస్ అందరూ అలా బట్ట పెడుతున్నారు, బయటకు వస్తున్నారు, కబళ్ళు మాట్లాడుకుంటున్నాడు, ఏదో ముచ్చట్లు ఇది ఏదో అంత చాలా హ్యాపీగా ఉంది. కొంతసేపు తర్వాత ఏంటంటే పంతులు గారు వచ్చేసి ఇంకా చాలా టైం అయిపోయింది, ముహూర్తము బాబుని తీసుకోరండి ఇంకా అన్నప్రసన్నం చేపిద్దామంటే వెంటనే పుంతానం భార్య లోపలికి వెళ్ళిందనమాట. లోపలికి వెళ్ళి చూస్తే ఏంటంటే వాళ్ళు బాబు పైన అన్ని బట్టలు పెట్టేశారు అందరూ, అనుకోకుండా పాపం వాళ్ళేదో పెట్టారు, ఒకరు పెట్టి ఉంటారన్నమాట, ఇంకా వాళ్ళెవరు పట్టించుకోలేదు, చిన్న బాబు పడుకొని ఉన్నారనమాట. అందరూ ఒక బట్ట పైన ఇంకో బట్ట ఇంకో బట్ట ఇంకో బట్ట, చివరికి ఆ బాబుని చూస్తే సఫోకేట్ అయిపోయి చనిపోయాడు. అప్పుడు ఇంకా ఏం చేయాలి అర్థం అవ్వకుండా ఇంకా అంటే ఏడుపులు ఇది అది ఇంకా అయిపోయింది. అప్పుడు పుంతానం ఒక మంచి భజన్ రాశాడనమాట. ఆ భజన్లో అతను ఏం రాశాడంటే అంటే తను పుంతానం ఏమైతే రాస్తాడో తన ఊరికే ఏదో మనసుతో అంటే బుద్ధితో రాయడం కాదు, తనకి ఏదైతే భగవంతుడి తాలూకా లీలలు కనిపిస్తాయో ఆ లీలలు అలా చూస్తూ మనసులు తను రాస్తూ ఉంటాడనమాట. అప్పుడు తను ఏం చూశారంటే ఆ నిమిషము చిన్న బాలగోపాలుడు ఇలా యశోదామాత ఒక ప్రాంగణంలో ఆడుతూ పాడుతూ అందరినీ నవ్విస్తున్నాడనమాట. అప్పుడు వెంటనే ఒక మంచి భజన రాశాడనమాట. అంటే ఈ చిన్న బాలగోపాలుడు నా జీవితంలో ఉన్నప్పుడు నాకు ఇంకొక బాలుడు ఏంటి అవసరము అని అలా ఒక ఇది రాశాడనమాట, భజన రాశాడు. తను గొప్పతనం చూడండి, అంటే మామూలుగా భక్తులైనప్పటికైనా ఇలాంటి ఒక ఘటన జరిగినప్పటికీ కొంచెమైనా ఒక బ్యాడ్ ఫీలింగ్ అయితే ఉంటుంది కదా, కృష్ణుడు ఎందుకు నా బాబుని కాపాడలేదు. కానీ దీంట్లో కూడా తను పాజిటివ్గానే నా కృష్ణుడు ఉన్నప్పుడు నాకు వేరే బాలులు ఎందుకు అవసరము అని ప్రతి పరిస్థితిని కృష్ణ మీద ఎటువంటి కంప్లైంట్ ఉంచకుండా ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా కూడా తను ఎంత పాజిటివ్గా ఉంటున్నాడనమాట. అఫ్కోర్స్ తన జీవితంలో ఇంకా చాలా ఘటనలు ఉన్నాయి, మనం ఈరోజు ఇంకా తన గురించి మొత్తం క్లాస్ చెప్పలేమనుకోండి. కానీ ఎవరైతే కృష్ణుడిని అలా ప్రేమిస్తారు కృష్ణుడు కూడా వాళ్ళని అంతే ప్రేమిస్తారు. పుంతానము యాక్చువల్గా విష్ణు సహస్రనామంలో ఒక లైన్ ఉంది, అప్రమేయో రిషికేశో పద్మనాభ అమరప్రభు అని ఒక లైన్ ఉంది. కానీ తనేంటంటే పుంతానంకి అంత మంచి సంస్కృతి రాదనమాట. తను అలా చెప్తూ ఉంటే అప్రమేయో రిషికేశ పద్మనాభో అమరప్రభు బదులు మరప్రభు అనేస్తాడు తను. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారనమాట, అది మర అమరకి చాలా తేడా ఉంది. అమరప్రభు అంటే ఇప్పుడు పద్మనాభం అంటే ఎవరు నావి నుంచి బ్రహ్మ ఆవిర్భావించారు, ఆయన అమరప్రభు అంటే దేవతలకి కూడా తన ప్రభు. అమర అంటే ఎవరైతే ఎవరికైతే చావు లేదు, అమరత్వం చెంది ఉన్న దేవతలకి మీరు ప్రభు అని అలా పొగురుతున్నారు విష్ణు సహస్రనామంలోని భీష్ముడు. కానీ ఇతను మరప్రభు చెప్పినప్పటికీ మరప్రభు అంటే చెట్లు, చెట్లకి ప్రభు. సో వాళ్ళందరూ నవ్వుతున్నారు, ఏంటి నువ్వు అసలు ఏంటి నీ ప్రొనౌన్సియేషన్ ఏంటి నీ భాష ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అతను ఇంకా బాగా బాధపడుతున్నాను అవునా నేను ఇలా చెప్పేశానా అని అతనికి అర్థం తెలియదు కదా. అప్పుడు వెంటనే ఆకాశవాణి భగవంతుడు స్వయంగానే ఎందుకు నేను మరప్రభు కూడా, ఏ నేను చెట్లు తాలూక ప్రభు కాదా ఏంటి, అన్నీ నాదే కదా సృష్టి, నేను మరప్రభు కూడా అని ఆయన చెప్పారనమాట. సో ఇప్పటికీ కూడా మీరు గురువాయూర్లో వెళ్తే చాలా గేట్స్ ఉన్నాయి గురువాయూర్ టెంపుల్ వెళ్ళడానికి, ఒక గేట్ దగ్గర పెద్ద చెట్టు ఉంది, చెట్టు క్రింద భగవంతుడిని ఒక చెట్టు రూపంలో అంటే ఆయన ఒక ఫేస్ అలా పెట్టుకొని మరప్రభు అని అందరూ పూజిస్తారనమాట, దాని పరిక్రమ కూడా చేసుకుంటారనమాట. అంటే భగవంతుడు స్వయంగా చెప్పారు కదా నేను మరప్రభు అని, నేను చెట్టు తాలూకా ప్రభువు కూడా నేను అని అనమాట. సో భక్తులు భగవంతుడిని ప్రేమించినప్పుడు భగవంతుడు కూడా తనకి అంతే ప్రేమిస్తారు, తను భగవంతుడిని ఎలా పిలిచినా ఇదే నా సరైన పేరు అని ఆయన దాన్ని స్వీకరించేశారనమాట, అంతలాగా ఆయన పుంతానంని ప్రేమించారనమాట. సో అలానే ఎనీవే ఇంకొక కథ చెప్పేసి పుంతానంది, ఇంకా ఆయన పుంతానం గురించి మాట్లాడితే నాకు చాలా సరదా అనమాట. నాకు వన్ ఆఫ్ మై వెరీ ఫేవరెట్ కృష్ణ భక్తుల్లోని అండ్ చాలా ఫేవరెట్ డివోటీ అనమాట పుంతానము. తను క్లాసులు ఇవ్వడానికి కూడా చాలా ఎక్స్పర్ట్ అనమాట. తను భాగవతం మాట్లాడితే ఉన్న వాళ్ళందరూ ఇంకా అలా స్టాచ్యూ అయిపోతారు, ఎవరు కథలు లేరనమాట, అలా ఉండిపోతారు తను భగవంతుడి గురించి మాట్లాడుతూ ఉంటే. సో పుంతానం ఏంటంటే ఒక్కొక్కసారి వేరే వేరే టెంపుల్స్కి వెళ్ళిపోయి ఏదో మాట్లాడుతూ ఉంటారు, కథలు చెప్తూ ఉంటారు. సో ఒకసారి తను ఒక గుడికి వెళ్ళారు, గుడికి వెళ్ళినప్పటికీ అక్కడ భాగవతం పట్టుకొని క్లాసు మొదలుపెట్టారు, చాలామంది డివోటీస్ కూర్చున్నారు మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు ఏంటంటే ఆయన భాగవతంలోని రుక్మిణీదేవి కథ ఒక మొదలుపెట్టారు, రుక్మిణీదేవి
శ్రీకృష్ణుడు ఒక సంభాషణ ఉంది కదా, వాళ్ళిద్దరు ఒక్కొక్క భాగవతంలో ఒక చాప్టర్ ఉంది, అలా కృష్ణుడు రుక్మిణీదేవిని టీజింగ్ చేస్తారనమాట, ఎందుకు నాతో పెళ్లి చేసుకున్నావు ఏంటి అని. నన్ను అంటే మీ అమ్మ నాన్నని వదిలేసి నాతో వచ్చేసావు కదా, రేపేలు నన్ను వదిలేసి వెళ్ళిపోగలుగుతావేమో అని అలా నన్ను టీజ్ చేస్తున్నారన్నమాట. సో దాని గురించి ఆయన మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పటికి ఓకే, అందరూ బాగా మెచ్చుకున్నారు, వెళ్ళిపోయారు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చినప్పటికి భాగవతం తీస్తే మామూలుగా పుస్తకాల్లో ఒక బుక్ మార్క్ లాగా ఉంటుంది కదా, సో తను భాగవతం తీసినప్పుడు తను ఆల్రెడీ ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయిందని వేరే బుక్ మార్క్ పెట్టేసి వెళ్ళారు. కానీ మళ్ళీ ఎవరు ఆ బుక్ మార్క్ మార్చేసి మళ్ళీ ఆ చాప్టర్ మీదే పెట్టేశారు. ఇదేంటి బుక్ మార్క్ మళ్ళీ ఇక్కడికే వచ్చేసింది అంటే, ఓకే సరే ఈరోజు కూడా దీని గురించి మాట్లాడేద్దామని మళ్ళీ మాట్లాడేశారు. మళ్ళీ మరుసటి రోజు వచ్చినప్పటికీ అతను అప్పటికే అయిపోయింది కదా స్టోరీ, నెక్స్ట్ చాప్టర్కి వెళ్దామంటే మళ్ళీ బుక్ మార్క్ అక్కడే ఉందన్నమాట. ఇదేంటి ఎవరు ఇలా చేస్తున్నారు, నేను ఎన్నిసార్లు మార్చినా కూడా అదే చాప్టర్. దీన్ని బుక్ మార్క్ అంటారు, ఇంటి ఇలా ఉంటుంది కదా, జస్ట్ ఇలా పెట్టేస్తారు కదా ఎక్కడి గురించి మాట్లాడారు. నెల అంతా అదొక చాప్టరే మాట్లాడుకున్నారు. సో ఆయన గొప్ప భాగవతం స్పీకర్ కదా, ఆయన కోసమంట ఇదే టాపిక్ మరి ఎన్నిసారి చెప్తామని కాదు, ఎన్నిసారి చెప్పినా కూడా కొత్త కొత్తగా చెప్పేస్తున్నారు, ఎంత బాగుంది అందరికీ వినడానికి. మొత్తం మీద ఒక 1 or 2 months ఇలానే అదే చాప్టర్ మాట్లాడి చివరికి ఇంకా నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాలి కదా అని ఆ భాగవతంని ఇలా క్లోజ్ చేసేసి డివోటీస్ అందరితో మాట్లాడేసి బయలుదేరిపోయారు. బయలుదేరినప్పటికి కొంతసేపు వాకింగ్ చేసేప్పుడు గుర్తొచ్చింది, భాగవతం అక్కడే మర్చిపోయాను, డివోటీస్తో మాట్లాడినప్పటికి అక్కడే వ్యాసాసన మీదే ఉండిపోతుంది. అయ్యో నేను అలా ఎలా మర్చిపోయాను, నీ చూడని అసలు నేను భాగవతం ఎలా మర్చిపోయాను, ఏం మర్చిపోయినా కూడా నా భాగవతం నేను సరిగ్గా పట్టుకోవాలి కదా అని అంత ఏడుస్తూ పరిగెత్తి మళ్ళీ వచ్చారు. ఆ రోజుల్లో కార్ లేదు, సెల్ ఫోన్ లేదు కదా, పరిగెత్తి వచ్చినప్పటికి టెంపుల్ క్లోజ్ అయిపోయింది, చీకటి అయిపోయింది, ఇంకా లోపల వెళ్ళడానికి లేదు. అప్పటికి తను టెన్షన్ అయిపోతుంది, నా భాగవతం కరెక్ట్గా ఉందా లేదా, ఎవరిని తీసుకుని వెళ్ళిపోయారు ఏంటి అని అప్పుడు కిటికీ నుంచి చూస్తున్నారన్నమాట. కిటికీ నుంచి చూస్తే తను ఆశ్చర్యపోయాడు, తన భాగవతం అలానే ఉంది. అండ్ వ్యాసాసంలో ఎవరు ఒక్కరు చీకట్లో కూర్చుని ఉన్నారు, ఎవరంటే అది శివుడు అనమాట. అండ్ ఆడియన్స్లో ఎవరు ఉన్నారంటే పార్వతీదేవి. అండ్ శివుడు పార్వతీదేవితో అంటున్నారు, ఏంటి ఏం దేని గురించి మాట్లాడమంటారంటే, అదే పుంతానం మాట్లాడారు కదా అదే చాప్టర్ మాట్లాడండి అంటే, అప్పుడు శివుడు ఒక గంట సేపు ఇలా అలా అలా రాత్రంతా అలా క్లాసు అవుతుందనమాట. పుంతానంకి ఎంత ఆనందం వేస్తుందో, ఆ కిటికీ బయట నుంచి తను నృత్యం చేసి ఆనందంగా మొత్తం క్లాస్ అంతా వింటున్నాడు, చాలా హ్యాపీ అనమాట. ఇంకా పొద్దున అయ్యేసరికి సూర్య ఉదయించినప్పటికైనా శివుడు ఇంకా ఓకే, ఇంకా మహాప్రసాదే గోవింద, ఇంకా మళ్ళీ బ్యాక్ టు కైలాస్ వెళ్ళిపోదామా, నాకు ఆకలేసింది, ఇడ్లీ వడ చలో ప్రసాదం తిందామంటే, అప్పుడు మామూలుగానే సరదాగా భార్య కదా అని మామూలుగానే అడిగారనమాట శివుడు. అయితే బాగుందా కదా అంటే, చాలా బాగుంది, అయితే ఎలా మాట్లాడాను నేను, బాగా మాట్లాడానా అని అలా అడిగితే పార్వతీదేవి బాగా మాట్లాడారు కానీ పుంతానం లాగా మాట్లాడలేదు, పుంతానం చాలా బాగా మాట్లాడాడు. సో అలా చెప్పినప్పటికీ శివుడికి కొంచెం అవునా అంత బాగా చెప్పాడా అతను అని, అప్పుడు పుంతానంకి అర్థమైంది అయితే పార్వతీదేవి రోజు ఇలా బుక్ మార్క్ పెట్టేస్తున్నారు అదే మళ్ళీ వినాలని. అప్పుడు ఇంకా పుంతానం అక్కడ బయట కిటికీ బయట అక్కడే ఇంకా తనకి స్పృహ తప్పి పడిపోయాడనమాట. అంటే అంతలాగా నా క్లాస్ గురించి పార్వతీదేవి మెచ్చుకున్నారా నన్ను, అంత బాగా చెప్పానని అని అంత హ్యాపీ అయిపోయి వాళ్ళిద్దరిది బ్లెస్సింగ్స్ తీసుకున్నారు అనమాట, శివుడు అండ్ పార్వతి తాలూకు బ్లెస్సింగ్స్ అనమాట. సో ఇలాంటి భక్తులు ఏ పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళు అనునిత్యం ఆ స్మరణంలో ఉంటారు, అండ్ వాళ్ళ స్మరణంలో ఉంటారని కృష్ణుడు కూడా ఆయన ఏమంటారు, సర్వత్రమై పశ్యతి యోమాం పశ్యతి సర్వత్రమై పశ్యతి, ఎవరైతే నన్ను అన్నిట్లో చూస్తారో నేను కూడా తన్ని మర్చిపోను, తను ఎప్పుడు నాలోనే ఉంటాడనమాట. సో మనం యోగిగా ఉండాలి, యథాత్మ ఎప్పుడు కృష్ణుడితో అనుసంధానం ఉంచాలి, మన ఇంద్రియాలని నియంత్రించాలి అని అలా ఆయన దృఢ నిశ్చయ. ఒకరోజు ఇంద్రియాలని లూజుగా వదిలేస్తాము, ఒకరోజు మళ్ళీ గట్టిగా పట్టుకుంటాము, అలా కాదు. ఓన్లీ ఏకాదశిస్ అయినా ఓన్లీ పుణ్యతిథులు కాదు, 24 గంటలు మన ఇంద్రియాలని బాగా నియంత్రణలో మనం ఉంచుకోవాలి అని మనకు దృఢ నిశ్చయం మనం పెంచుకోవాలి. సి ప్రహ్లాద్ మహారాజ్ ఒక దృఢ నిశ్చయ, ధ్రువ మహారాజ్ ఒక దృఢ నిశ్చయ, 6 months ధ్రువ మహారాజ్ దృఢ నిశ్చయ పెంచుకున్నారని 6 నెలల్లోనే తనకి భగవంతుడు సాక్షాత్కారం అయింది. ప్రహ్లాద్ మహారాజ్ ఒక దృఢ నిశ్చయ, తనకి జీవితంలో అనుకూలమైన పరిస్థితులు అయితే లేదు ప్రహ్లాద్ మహారాజుకి, హిరణ్యకశిపు నానా రకంగా తను ఇబ్బంది పెట్టారు. నిజంగా చెప్తే అసలు నేనైనా మీరైనా మనం ప్రహ్లాద్ మహారాజ్ ఒక పరిస్థితిలో ఉంటే మనం ఏం చేస్తాం, హిరణ్యకశిపుకి ఏమంటాం, సరే బాబు నువ్వే భగవంతుడు, సరే నన్ను వదిలే బాబు, నాకా చీకటి గదిలోనే ఆ పాముల గదిలో నాకు వద్దు, నువ్వు ఎలా అంటే అలా అనే మనసులో కృష్ణుడిని అనుకుంటారు కానీ నువ్వే గాడ్ అని చెప్పేస్తాం. కానీ ప్రహ్లాద్ మహారాజ్ ఒప్పుకోలేదు, దృఢ నిశ్చయ, ఎలాంటి పరిస్థితుల్లో అయినా తన నమ్మకం కృష్ణుడితో దిగజారలేదు, షేక్ అవ్వలేదు అనమాట. సో ఇది అండ్
ఇట్స్ నాట్ దట్ ఓన్లీ వెన్ సిచ్యువేషన్స్ ఆర్ కండ్యూసివ్ యూ బీ కృష్ణ కాన్షియస్. మనకి చైతన్య మహాప్రభు ఏ పుస్తకాలు రాయలేదు కానీ ఆయన ఇచ్చిన శిక్షాష్టకంలో చివర వర్స్ ఆశ్లిష్య వా పాదరథం పినస్సు మా మదర్శనం మర్మహతం కరోతు వా యథా తథా విధాతి లంపతో మత్ప్రాణ నాథాసు స ఏవ నాపరం. నాకు ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉంచినా కృష్ణ, నువ్వు నన్ను తోసేసినా తరిమేసినా కిక్ చేసినా ఏం చేసినా నన్ను రెస్పాండ్ ఇవ్వకపోయినా నువ్వు నన్ను ప్రతిస్పందించకపోయినా కూడా నేను మాత్రం నిన్ను వదలను. అది భక్తుల తాలూకా ఒక క్యారెక్టర్. ఏ సిచ్యువేషన్ అయినా అంటే అలా కాదు, కృష్ణుడు నేను అనుకున్న కోరికలన్నీ పూర్తి చేస్తే కృష్ణుడు, రేపెల్లుండి కోరిక పూర్తి చేయకపోతే నేను శివాలయానికి వెళ్ళిపోతాను లేదంటే దుర్గాదేవి దగ్గర కూడా వెళ్ళిపోతాను. అలా కాదు, ఏదైనా ఫైటింగ్ చేయడమైనా అడగడమైనా ఆయనకే. సర్వకామైన నిష్కామైన ఒక కోరిక అయినా ఏదైనా కృష్ణుడిని పట్టుకోవాలి. అది కృష్ణ భక్తుడు అనమాట. మనకి చాలా కోరికలు ఉన్నా కూడా కృష్ణుడికి అడగండి, మీకు ఏ కోరికలైనా కూడా కృష్ణుడిని పూజించండి, మీరు ఏం చేయాలనుకుంటే కృష్ణుడితోనే చేయండి. సో దృఢ నిశ్చయ, కృష్ణుడితో అనుసంధానం ఎప్పుడు వదలకూడదు, భక్తి మార్గం ఎప్పుడు వదలకూడదు. కృష్ణ రెస్పాండ్ ఇవ్వకపోయినా మీరాబాయ్ ఒక భజన ఉంది కదా, మీరాబాయ్ కృష్ణుడితో ఏమంటున్నారు, మీరాబాయ్ అంటారు, జోతుం తోడో పియా మే నహి తోడు తోసే సంగ తోడ్ కృష్ణ కౌన సంగ జోడు, జోతుం తోడో పియా మే నహి తోడు. మీరాబాయ్ అనేస్తున్నారు కృష్ణతోనే, ఓకే నువ్వు నాకు ప్రతిస్పందించవా, నో ప్రాబ్లం, నేను పిలిచినా నువ్వు పలకరించవా, నో ప్రాబ్లం, కానీ నేను మాత్రం నిన్ను వదలను, నేను నీకు అంతే ప్రేమిస్తాను. సో భక్తుల తాలూకా అంటే భగవంతుడు ప్రతిస్పందించడు అని కాదు, ఒక్కొక్కసారి టెస్ట్ తీసుకుంటారు. భగవంతుడు ఏంటంటే తిన్ని ప్రతిస్పందించకపోతే తను నన్ను వదిలేస్తాడా ఏంటి అని ఒకసారి చూస్తారు. తన్ని కఠినమైన పరిస్థితిలో పెడితే తను ఒక దృఢ నిశ్చయం తగ్గిపోతుందా, తను ఒక అడుగు వెనక వేస్తాడా అని భగవంతుడు టెస్ట్ చేసుకుంటారు. కానీ మనము ఆ ఒక్క ఎగ్జామ్ని క్రాస్ అయిపోయి నువ్వు ఎలా ఉన్నా కూడా నేను మాత్రం అడుగు వెనక వేయను కృష్ణ, నేను ఇంకా నిశ్చయించానంటే ఆ ఒక వన్ ఎగ్జామ్ మనం పాస్ అయిపోతే ఆ తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఆ తర్వాత హీ టేక్స్ అ ఛార్జ్, ఓకే నువ్వు ఫుల్లీ సరెండర్ అయిపోయావు కదా, ఇప్పుడు నీ బాధ్యత నాది. కానీ ఆ ఒక్క నిమిషంలో మనం కొంచెం ఇటు అటు అయినప్పటికైనా చాలామంది భక్తులు చాలా వరకు ఒక స్టేజ్కి వచ్చేస్తారు, కానీ ఎప్పుడైతే కృష్ణ టెస్ట్ తీసుకుంటారో అక్కడికి అది ఆగిపోతారు ఎగ్జామినేషన్ హాల్లో. కానీ ఎవరైతే కొంచెము అంటే ఆ దృఢ నిశ్చయంతో ఆ ఎగ్జామ్ రాసేస్తారు, ఆ తర్వాత ఇంకా ఆనందమే ఎగ్జామ్ తర్వాత ఏముంటుంది పిల్లలకి, ఆనందమే ఆనందం, ఇంకంతే ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఆ ఎగ్జామ్ వరకే కష్టం, కానీ చాలామంది పిల్లలు ఆ ఎగ్జామ్ వరకే ఇంకా ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వెనక్కి వచ్చేస్తారు, రాయలేను రాయలేను రాయలేను, దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ, ఇంకా ఆగిపోతున్నారు. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు ఎగ్జామినేషన్ హాల్ అండ్ యాక్చువల్లీ పాసింగ్ ద ఎగ్జామ్ అనమాట. సో మనం ఆ దృఢ నిశ్చయం ఉంచుకోవాలి. అండ్ ఈ భౌతిక ప్రపంచంలో ప్రస్తుతం మనం ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి, దృఢ నిశ్చయం ఎక్కడ కోల్పోతున్నాము, చాలా వరకు మెటీరియల్ అట్రాక్షన్స్ డిస్ట్రాక్షన్స్ సెల్ ఫోన్స్. సో ప్రహ్లాద్ మహారాజ్కి అయితే హిరణ్యకశిపు ఇబ్బంది పెట్టాడు. యాక్చువల్గా మన జీవితంలో ఏ హిరణ్యకశిపు లేడు, యాక్చువల్గా మన జీవితంలో ఉన్న హిరణ్యకశిపు ఓన్లీ మన సెల్ ఫోన్, మన స్మార్ట్ ఫోన్స్, ఏదైతే మన టైంని తినేస్తుంది అన్నమాట. నేను చాలాసారి డివోటీస్తో నవ్వుతూ చెబుతూ ఉంటానన్నమాట, మన వైష్ణవ క్యాలెండర్లో ఉంది కదా అప్ టు 12 o'clock ఫాస్టింగ్ అనమాట, భక్తి వినోద్ ఠాకూర్ అపేరెన్స్ డే డిసపేరెన్స్ డే, అలా మన వైష్ణవ క్యాలెండర్లో పెట్టేసుకోవాలన్నమాట. వీక్లీ 2 times ఫాస్టింగ్ ఫ్రమ్ సెల్ ఫోన్, ఫాస్టింగ్ ఫ్రమ్ సెల్ ఫోన్ అప్ టు 12 o'clock, స్మార్ట్ ఫోన్స్ వాడొద్దంటే చాలా వరకు అందరూ వాళ్ళ సాధన కూడా బాగా చేయగలుగుతారు, శాస్త్ర అధ్యయనం చేయగలుగుతారు, కానీ చాలా వరకు ఆ హిరణ్యకశిపు సెల్ ఫోనే మన సమయాన్ని తినేస్తున్నారనమాట. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. సో సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ, ఇది మనం కంప్లీట్ చేసాం. మై అర్పిత మనోబుద్ధి, ఇప్పుడు కృష్ణుడు ఒకటి అడుగుతున్నారు భక్తుడి దగ్గర, నాకు ఈ రెండు విషయాలు నీ దగ్గర నుంచి కావాలి, ఈ రెండు నువ్వు నాకు ఇస్తే నాకు ప్రియమైన భక్తుడు అవుతాడు. సో ఆ రెండు ఏంటి, మయ్యా అర్పిత నాకు ఇవ్వాలి నువ్వు, ఏంటి మనోబుద్ధి, నాకు ఈ రెండు కావాలి, ఎవరైతే నాకు ఈ రెండు ఇస్తారో వాళ్ళు నా ప్రియమైన భక్తులు అవుతారు. సో కృష్ణ మనకి మనసు అండ్ బుద్ధి అడుగుతున్నారు. కృష్ణ మనకి శరీరం అడగలేదు, కృష్ణ మనకి ధనం అడగలేదు, ఓన్లీ నీ మనసు ఇవ్వు, నీ బుద్ధిని ఇవ్వు, నీ బుద్ధిని నాలో నిమగ్నం చేయి. అండ్ ఇది ఈ శ్లోకమే కాదు, మీరు చూస్తే
తొమ్మిదవ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో కూడా మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు మమే వైశ్యసి యుక్తవైవం ఆత్మ నా మత్పరాయణ. అక్కడ కూడా అంటున్నా నీ మనస్సుని నా మీద సంలగ్నించవచ్చు, సంలగ్నిస్తే నేను చాలా హ్యాపీ అవుతాను. నీ మనసు నాకు నీ మనసు కావాలి అని అంటున్నారు. యాక్చువల్గా ఇదే 12th చాప్టర్లో కూడా ఒక శ్లోకం ఉంది. శ్లోకం నెంబర్ 8, మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధి నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. నా సంశయ డౌటే లేదు. ఏం చేయ మయ్యా, నీ ఒక మనసుని నా మీద నువ్వు సంలంగించు, నాతో అనుసంధానం పెంచుకో. అలా నువ్వు చేస్తే తప్పకుండా నువ్వు నా దగ్గరికి వస్తావు అనమాట. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధి, నీ బుద్ధి నాలో నువ్వు ఇన్వెస్ట్ చేయి. దట్స్ రైట్ వర్డ్, ఐ డోంట్ నో వాట్ యు సే ఇన్ తెలుగు, బట్ ఇన్వెస్ట్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ యువర్ మైండ్ ఇన్ మీ అని కృష్ణ అంటున్నారనమాట. దట్ ఈస్ వై మీరు గమనిస్తే వైష్ణవాచార్యులు భజన్లో కూడా వాళ్ళు మనసుతోనే మాట్లాడతారు. ఏముంది ఆ భజన్? భజ హురే మన శ్రీనందనందన అభయ చరణార వృందరే. భజహురే మన, ఎందుకు మనకే చెప్తున్నారు, శరీరానికి చెప్పట్లేదు. మన 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 మీరు చూడండి ఆ కృష్ణుడు ఏమంటున్నారు చివరిలో, నీ మనసు ఎక్కడుంటే నువ్వు అక్కడికే వెళ్తావు. యమ్యం వాపి స్మరణ్ భావం త్యజతంతే కలేవరం తమ్ తమ్ ఇవేతి కౌంతే సదాతద భావ భావిత. సో మనసు 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 మీదే మనం బాగా పనిచేయాలి. ఈ మనసు చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ వేదాంత సూత్రాల్లోని పాతాంజలి సూత్రాల్లోని మనసు గురించి ఎంతలాగా చెప్పబడింది. ఈ మనసుకి ఎన్నో లేయర్స్ ఉన్నాయి. కాన్షియస్ మైండ్ ఉంది, సబ్ కాన్షియస్ మైండ్ ఉంది, అన్కాన్షియస్ మైండ్ ఉంది, సూపర్ కాన్షియస్ మైండ్ ఉంది, కలెక్టివ్ కాన్షియస్ మైండ్ ఉంది, స్పాంటేనియస్ మైండ్ ఉంది, అల్టిమేట్ మైండ్ ఉంది. ఇలా ఎన్ని లేయర్స్ ఉన్నాయన్నమాట. కాన్షియస్ మైండ్ అనేసరికి మనం ఏదైతే ఇప్పుడు అందరితో ఇంట్రాక్ట్ చేస్తున్నామో అది కాన్షియస్ మైండ్. ఒకటి సబ్ కాన్షియస్ మైండ్, ఏదైతే ఇప్పుడు మనం అందరితో ఇంట్రాక్ట్ చేస్తామో, ఎవరితో ఏదైనా ఘటన జరిగింది, ఇతను ఏదో నన్ను చెప్పారు, ఏదో తిట్టాడు, అది మైండ్లో ఇప్పుడు ఏంటంటే మనం సబ్ కాన్షియస్ మైండ్కి పంపిస్తాము. ఎందుకంటే ఇక్కడ మనకి ఫ్రీ స్పేస్ కావాలి, ప్రజెంట్ నేను ఏం ఆలోచిస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను. కొన్నాళ్ళకి ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్లో డేటా ఫుల్ అయిపోతుంది, హార్డ్ డిస్క్లో డేటా ఫుల్ అయిపోతుంది. అప్పుడు ఫుల్ అయిపోతే సబ్ కాన్షియస్ మైండ్ నుంచి ఆ డేటా అన్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది. ఇది మనకి అనుకోకుండానే జరుగుతాయి, ఈ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ మైండ్లో వెళ్ళిపోతుంది. అందుకోసం మీరు గమనించండి, ఒక్కొక్కసారి మీరు న్యూ పర్సన్, ఎవరితోనైనా మీరు మాట్లాడుతూ ఉంటే సడన్గానే న్యూ పర్సన్, మీ తనకి ముందు జీవితంలో ఎప్పుడు చూడలేదు, తనతో మాట్లాడలేదు, కానీ మీకు అతను నచ్చడు అంతే, సంథింగ్ ఒక ఫీలింగ్, అతను ఏం తప్పు చేయలేదు కానీ యూ డోంట్ లైక్. అండ్ కొందరు మేబీ ఫస్ట్ టైం చూశారు, బట్ సమ్హౌ యూ జస్ట్ లవ్ ద పర్సన్, సో కంఫర్టబుల్. సో యాక్చువల్గా ఏమవుతుందంటే సమ్ పూర్వ డేటా ఉంది వాళ్ళ గురించి, అది మీరు అనలైజ్ చేయలేకపోతున్నారు డేటాలో, ఎందుకంటే అది ప్రస్తుతం మానిటర్లో కనిపించట్లేదు, అది ఇంకా సిపియులో ఉంది, అది అనలైజ్ చేయలేము, ఎందుకంటే దట్ హస్ గాన్ బ్యాక్, అన్కాన్షియస్ మైండ్లో వెళ్ళిపోయింది ఆ డేటా. సో యు ఆర్ అన్కంఫర్టబుల్, బట్ యూ డోంట్ నో వై యు ఆర్ అన్కంఫర్టబుల్, బికాస్ దెర్ ఇస్ సమ్ డేటా దేర్. అందుగురించి కదా ఎవరైతే భక్తులు మనకి ఏం చేస్తారు, డోంట్ కీప్ ఎనీథింగ్ ఇన్ ద మైండ్. ఎవరి గురించి ఏదైనా మీరు ఫీల్ అయ్యారనుకోండి, అక్కడికక్కడ యూ సార్ట్ ఇట్ అవుట్. ప్రభు యాక్చువల్గా ఇది నాకు అర్థం అవ్వదు, ఇది నాకు కొంచెం ఫీల్ అవుతున్నాను, మాతాజీ దిస్ ఇస్ ద ప్రాబ్లం, అక్కడికి అది క్లారిఫై అయిపోయింది అనుకోండి, ఆ కాన్షియస్ మైండ్లో ఉన్నప్పుడే ఆ డేటా క్లారిటీ అయిపోతే ఇక్కడ జామ్ అవ్వదు. మనం ఏంటంటే అలా చెప్తే ఏమైనా అనుకుంటారేమో, అలా ఎలా చెప్పారు అని అనుకుంటూ మనం అనుకుంటున్నాం కదా, వాళ్ళు అనుకోకపోయినా అనుకున్నా కూడా అది మన సబ్ కాన్షియస్ మైండ్లో వెళ్ళింది, మళ్ళీ సబ్ కాన్షియస్ నుంచి అన్కాన్షియస్. అంటే ప్రాబ్లమ్ ఇస్ ఇట్ చేంజెస్ స్టేట్. ఐ డోంట్ హౌ హౌ డు ఐ పుట్ ఇట్ యాజ్ ఎ స్టేట్, లైక్ ఏ వాటర్, వాటర్ ఈజ్ ఇన్ ఎ లిక్విడ్ స్టేట్, కానీ ఆ లిక్విడ్ స్టేట్లో నేను రిఫ్రిజర్లో పెట్టేస్తే అది సాలిడ్ స్టేట్లో ఐస్ అయిపోతుంది. ఇప్పుడు నేను మీ మీద వాటర్ విసిరేసాను అనుకోండి, మీకు ఏ ప్రాబ్లం రాదు, కానీ ఆ ఐస్ మీ మీద విసిరితే మీకు దెబ్బతో తగులుతుంది. సో ఇప్పుడు ఫ్రెష్గా ఎవరితో అయినా ఏదైనా ఘటన అయిందనుకోండి, అక్కడికి అక్కడది సార్ట్ అవుట్ అయిపోతే అది ఇంకా లిక్విడ్ స్టేట్లో ఉంది, కానీ ఎప్పుడైతే అది సబ్ కాన్షియస్ మైండ్ నుంచి జర్నీ అన్కాన్షియస్ మైండ్ వరకు వెళ్ళినప్పటికీ అది గట్టి పడుతుంది. ఆ తర్వాత దాన్ని రిమూవ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకోసం మనకి అప్పుడు ఏంటంటే జపంలో రుచి రాదు, దేంట్లో రుచి రాదు, ఎందుకంటే మైండ్ అంతా చాలా ఆక్యుపై అయి ఉంది. అండ్ మనకి రుచి రావట్లేదని మనము స్పీకర్ మీద దోషం వేస్తాము, అంటే ఈరోజు క్లాస్ అంత బాగా ఏం చెప్పలేదు,
నిన్న క్లాస్ అది చాలా బాగుండేది బాబు ఊరుకుడా నీకే ప్రాబ్లం ఉంది క్లాస్ అలే ఉంది అదే ఉంది నీకు ఇప్పుడు చాలా ఫుల్ ఉంది మెమరీ అందుకోసం ఏది లోపల దూరట్లేదు అప్పుడు మనం ఏంటంటే యాక్చువల్గా ప్రభుజీ మాట్లాడితే ఇలా ఉంటుంది ఆ ప్రభుజీ మాట్లాడితే ఏంటో మళ్ళీ చాలా బాగుంటుంది యాక్చువల్గా ఆ ప్రభుజీ ఈ ప్రభుజీ ఆ మాతాజీ కాదు నీ కాన్షియస్నెస్ ఇప్పుడు రాంగ్గా ఉంది నీ కాన్షియస్నెస్ క్లీన్గా ఉంటే ప్యూర్గా ఉంటే ఎవరు మాట్లాడినా కూడా అది నచ్చుతుంది ఎందుకంటే వాళ్ళు కృష్ణుడు గురించి మాట్లాడుతున్నారు సో ఏం మాట్లాడినా కూడా అబ్బా ఎంత బాగుంది ఎవ్రీథింగ్ విల్ టచ్ ది హార్ట్ కాకపోతే మనకిప్పుడు చాలా క్రౌడెడ్ ఉండడం వల్ల మనం వేరే వాళ్ళ మీద అది పెట్టేస్తున్నాము ఇతను మాట్లాడితే టచ్ ది హార్ట్ అతను మాట్లాడితే టచ్ అవ్వట్లేదు హార్ట్కి హార్ట్ నీది ప్రాబ్లం ఉంది అది నువ్వు రిపేర్ చేసుకోవాలన్నమాట కృష్ణ కథ విల్ టచ్ ఎవ్రీబడి సో దిస్ ఇస్ అ థింగ్ మయ్యార్పిత మనో బుద్ధి ఆ బుద్ధిని ఆ మనసుని ఈ మనసు మాత్రం చాలా డేంజర్గా ఉంది ఏ విషయం ఎప్పుడైనా అక్కడికి ఎక్కడ అది క్లియర్ అయిపోవాలి క్లారిఫై అయిపోవాలి అది మనం మనసులో ఉంచామనుకోండి ఆ డౌట్స్ అయినా ఆ సందేహాలైనా ఆ చెడు ఆలోచనలైనా అది గట్టి పడతాయి కొన్నాళ్ళకి సో నేను చాలాసారి ఉదాహరణ ఇస్తూ ఉంటాను ఇఫ్ యు హ్యావ్ ఎ డెడ్ ర్యాట్ ఇన్ యువర్ హౌస్ క్లీన్ ఇట్ అదర్వైజ్ ఇట్ విల్ స్టార్ట్ స్మెల్లింగ్ చనిపోయిన ఎలుక ఉంటే దాన్ని క్లీన్ చేసేయండి వెంటనే లేదంటే కొన్నాళ్ళకి అది దుర్వాసన వస్తుంది అప్పుడు దాన్ని భరించలేము అండ్ అప్పుడు వెతుకోలేము కూడా ఏ మంచం కింద తోసేసామో ఎక్కడ పెట్టామో ఇల్లంతా వెతుకున్నా కూడా వాసనమైతే ఉంది కానీ దొరకట్లేదు ఎక్కడ పడేసామన్నమాట సో బెటర్ మన మైండ్ని మనం క్లీన్ చేసేసుకోవాలన్నమాట సి ఇన్ఫ్యాక్ట్ పతంజలి సూత్రంలో అంటారు మనసు కూడా ఫైవ్ టైప్స్ ఆఫ్ మైండ్ ఆర్ ఫైవ్ స్టేట్స్ ఆఫ్ మైండ్ చెప్పొచ్చు టైప్ కాకుండా స్టేట్ ఆఫ్ మైండ్ కొందరు మనసు ఏంటంటే మంకీ మైండ్ కొందరిది డాంకీ మైండ్ కొందరిది క్రేన్ మైండ్ కొందరిది బటర్ఫ్లై మైండ్ అండ్ కొందరికి మాంక్స్ మైండ్ ఇప్పుడు ఈ డాంకీ మైండ్ అంటే ఎవరి మనసు అయితే తమో గుణంలో తేలుతుంది డాంకీ మైండ్ ఒక స్వభావం ఉన్నప్పటికీ ఏంటంటే మనలో బద్ధకం ఎక్కువ ఉంటుంది ఏది చెయ్యాలని అనిపించదు రండి అంటే వెళ్ళాలా చెయ్యాలా వినాలా తినాలా ప్రతిదానికి అలానే ఉంటుంది ఏది చెయ్యాలని అనిపించదు లేజీ మైండ్ తమో గుణంలో ఉంటుంది లేజీ మైండ్కి డాంకీ మైండ్ అంటారు డాంకీ ఎందుకు డాంకీ మైండ్ అంటే డాంకీయే కదా లేజీగా ఉంటారు మామూలుగా మనం భౌతిక ప్రపంచంలో కూడా చూస్తాం కదా ఇప్పుడు గార్ది కనిపించట్లేదు అనుకోండి చాలా రేర్ స్పీషీస్ అయిపోయాయి వృందావనంలో చూసామా ఒక రెండు గార్ది కనిపించాయి వైజాగ్లో ఉన్నాయా ఎప్పుడైనా చూసారు ఎవరైనా అందుకోసం మన గోవర్ధన్ ఎక్కువ విలేజ్ మన ఇస్కాన్ ఫామ్లోనే ప్రత్యేకంగా గార్దీని ఉంచుకున్నారు అంటే వచ్చిన తర్వాత తరాలందరూ వాళ్ళకి ఒక గార్ది ఎలా ఉంటుందని ఒక ఏంటంటే బుక్లో చూస్తున్నారు తప్ప అసలు నిజానికి గార్ది అనేది ఎవరు చూడలేదు సో మామూలుగానే గార్ది ఎలా ఉంటారంటే వాళ్ళు లేజీగా ఉంటారు అందుకోసమే కదా వాళ్ళని అలా కొట్టి ఇది చేసి అది చేసి ఆ సాకలు వాళ్ళకి ఏదో కష్టంగా మూవ్ చేస్తారు సో కొందరు మైండ్ ఏంటంటే డాంకీ మైండ్ తమో గుణంలో తేలుతుంది లేజీగా ఏది చెయ్యాలని వాళ్ళకి అనిపించదు అన్నమాట కొందరు మైండ్ ఏంటంటే మంకీ మైండ్ కోతిలాగా కోతి మైండ్ ఏంటంటే ఒక్కొక్కసారి చాలా భక్తి చేయాలని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమి చెయ్యాలని అనిపించదు అన్నమాట సో మంకీ ఎలా చేస్తుంది ఒక కొమ్మ నుంచి ఇంకొక కొమ్మ జంప్ చేస్తూ ఉంటుంది అలా మన మైండ్ కూడా ఇలా అలా ఒక్కొక్కసారి ఇలా ఒక్కొక్కసారి అలా సో ఈ డాంకీ మైండ్ అనేసరికి తమో గుణము అండ్ ఈ మంకీ మైండ్ అనేసరికి రజో గుణం అన్నమాట ఒక్కొక్కసారి చాలా ప్యాషన్ ఉంటుంది ఒక్కొక్కసారి ఏమి చెయ్యాలని అనిపించదు బటర్ఫ్లై మైండ్ కొందరిది బటర్ఫ్లై మైండ్ అనేసరికి సత్వ రజస్ తమస్ ఒక్కొక్కసారి తమస్ నుంచి సత్వ మళ్ళీ సత్వ నుంచి రజస్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది బటర్ఫ్లై మీరు చూస్తారా యాక్చువల్గా మీరు ఎప్పుడైనా చూస్తే బటర్ఫ్లైస్ చెత్త బండి దగ్గర కనిపించరు బటర్ఫ్లైస్ ఎప్పుడైనా మంచి పువ్వుల దగ్గర ఉంటాయి హ్యాపీగా దాని ఒక తేనుని లాగుతూ ఉంటారన్నమాట సో అలా బటర్ఫ్లై మైండ్ ఉండేవాళ్ళు మామూలుగా సాత్వికంగానే ఉంటారు కానీ ఎక్కువసేపు సాత్విక భావంలో ఉండలేరు మళ్ళీ కొంచెం ఇటు మళ్ళీ కొంచెం అటు వెళ్ళిపోతూ ఉంటారన్నమాట సో డాంకీ మైండ్ తర్వాత మంకీ మైండ్ కొందరిది బటర్ఫ్లై మైండ్ అండ్ మరి కొందరిది క్రేన్ మైండ్ మీరు క్రేన్ని గమనిస్తే మీరు కొంగని గమనించారా నదిలోనే అది ఎలా స్థిరంగా ఉంటుంది కదలదు చూస్తే స్టాచ్యూలాగా అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే ఆ చేప వస్తే వెంటనే పట్టేసుకుంటుంది సో తన అలా చాలా పీస్ఫుల్గానే మూవ్ అవ్వకుండా సో కొందరిది క్రేన్ మైండ్ అనేసరికి ఫోకస్ పెట్టుకుంటారు కానీ
అంత ఫోకస్ పెట్టినప్పటికైనా యాక్చువల్ ఫోకస్ ఎవరి మీద పెట్టాలి? ఈ క్రేన్ మైండ్ ఉన్న వాళ్ళు ఇంద్రియాలని అయితే బాగా నియంత్రించేశారు, కానీ ద నెక్స్ట్ స్టేజ్లో వెళ్ళడం ఏంటంటే ద మాంక్స్ మైండ్. ఆ ఇంద్రియాలని నియంత్రించేసేసి ఎవరి శరణంలో పెట్టాలి? కృష్ణ శరణంలో పెట్టాలి. దట్ ఈస్ ది మాంక్స్ మైండ్. సో ఇప్పుడు మీరు అనొచ్చు, మళ్ళీ ఇదంతా శాస్త్రంలో రాసి ఉందా మాతాజీ, డాంకీ మైండ్, మంకీ మైండ్, క్రేన్ మైండ్, ఇది మీకు ఈజీగా అర్థమవుతుందని ప్రతిదానికి ఇలా పేరు ఇచ్చాను. శాస్త్రంలో డాంకీ మంకీ అలా ఏం రాయలేదు. పాతాంజలి సూత్ర ప్రకారం ఏంటంటే మూఢ అంటారు. డాంకీ మైండ్ అంటే మూఢ, మంకీ మైండ్ అంటే క్షిప్త, అలానే విక్షిప్త, బటర్ఫ్లై అంటే విక్షిప్త. సో అలా శాస్త్రంలో దానికి వేరే పేర్లు ఉన్నాయి. మీరు ఇదే బైహార్ట్ చేసుకుని నితైసేవిని మాతాజీలో నేర్పించడం మంకీ డాంకీ అంటే అవ్వదు. సో మూఢ, క్షిప్త, విక్షిప్త, తర్వాత ఏకాగ్ర 1 పాయింటెడ్, అండ్ తర్వాత నిరుద్ధ ఫైనల్. ఎప్పుడైతే కృష్ణుడి మీద మనము నియంత్రిస్తారు, అది మైండ్ తాలూకా డిఫరెంట్ స్టేజెస్ అన్నమాట. సో ఎందుకు ఇంత మైండ్ గురించి మాట్లాడుతున్నాం, ఎందుకంటే కృష్ణ మైండ్ అడుగుతున్నారు. మయార్పిత మనోబుద్ధి. సో మన మనసుని కృష్ణుడి పట్ల ఏకాగ్ర చేసుకోవాలి. కృష్ణుడికి మనము మన మైండ్ని శరణాగతి తీసుకొని మైండ్కి కృష్ణుడి మీద మనం పెట్టాలి. బికాజ్ నేను చాలాసారి నా ప్రవచనాల్లో చెప్తూ ఉంటాను, కృష్ణ ఈజ్ ఏ మోనోపలి గాడ్. హీ సేస్ లవ్ ఓన్లీ మీ, హేట్ ఓన్లీ మీ. మీరు హేట్ చేయాలనుకుంటే ఓన్లీ మీ, యు ఆర్ ఎన్వియస్ ఓన్లీ ఆఫ్ మీ, యు ఆర్ యాంగ్రీ బీ ఓన్లీ ఆన్ మీ. ఏదైనా మీకు కోపం వచ్చినా, అసూయ కలిగినా, ప్రేమైనా, ఏదైనా నా మీదే చూపించండి, ఇంకెవరు వద్దు అని అలా కృష్ణ ఒక భావం. మనం చదివాం కదా నారద ముని ఏమంటున్నారు, అసలు గోపికలు వాళ్ళ ప్రేమతో కృష్ణుణ్ణి పొందారు, శిశుపాలు తన అసూయతో కృష్ణుణ్ణి పొందాడు, కంస తన భయంతోనే కృష్ణను చంపేస్తారు చంపేస్తారు. కానీ ఏ భావంలో అయినా మనం కృష్ణుణ్ణి స్మరిస్తూ ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. మీ కోపం ఉన్నా అసూయ ఉన్నా ఏదైనా కృష్ణుడి పైన, వేరే అంటే కృష్ణుడితో సంబంధించింది ఏదైనా మనకి పవిత్రమే చేస్తుందన్నమాట. సో మై అర్పిత మనో బుద్ధి, ఈ మనాన్ని మనస్సుని భగవంతుడి మీద పెట్టుకోవాలి అంటే కొన్ని నాన్ డివోషనల్ యాక్టివిటీస్, కొన్ని యాంటీ డివోషనల్ యాక్టివిటీస్ మనం తగ్గించాలి. అంటే మనం సైమంటేనియస్గా నేను అన్నీ చేస్తానంటే అవ్వదు. నేను ఇల్లు ఇటు భౌతిక పరంగా కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాను, నేను ఏదైతే చేయాలనుకుంటే చేస్తాను, అలానే నా కృష్ణుడి మీద నమ్మకం అయితే ఉంది, నేను భక్తి చేస్తానంటే అది ఎప్పటికీ కుదరదు. మీరు ఓన్లీ యాక్టింగ్ చేయగలుగుతారు, హిపోక్రసీ అవుతుంది తప్ప. ఎందుకంటే ప్లేట్ అంతా వేరే విషయాలతో ఫుల్గా ఉంటే మీకు కృష్ణుడు స్మరణంలో ఎలా వస్తారు? నేను చాలాసారి ఇది ఉదాహరణ ఇస్తూ ఉంటాను. మనం మాయాపూర్లో వెళ్ళినప్పుడు గదాభవన్లో ప్రసాదం తీసుకుంటే మీరు గమనించి ఉంటారు, అసలు గదాభవన్ ప్రసాదం గుర్తొస్తే నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అసలు వేడి వేడిగా ఇస్తారు, వేడి వేడి అన్నము, మనం ఇలా టచ్ చేస్తే చేయి కాలిపోతుందని అనిపిస్తుంది. వేడి వేడిగా రైస్, సబ్జీ, అలానే మనం ఒక్కరు కాదు వేలాది మందిని వాళ్ళు ప్రసాదం ఇస్తారు అంత వేడిగానే. అండ్ మనం ఇంకా ఓకే అయిపోయింది అంటే మళ్ళీ వచ్చి పన్నీర్ సబ్జీ వేస్తారు. ఇప్పుడు ఎందుకు అయిపోయింది, ఇంకా ప్లేట్ అంతా క్లీన్ అయిపోయింది, ఇప్పుడు వెళ్ళిపోదామంటే అప్పుడు అంటారు ఆగండి ఇప్పుడు పాయసం ఇస్తాము, ఇప్పుడు మ్యాంగో చట్నీ ఇస్తాము అని అంటారు కదా. ఎందుకలా చేస్తున్నారు? మనకి రైస్ దాల్ ఇచ్చినప్పటికీ ఇచ్చేస్తే అయిపోయేది కదా. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మొత్తం ప్లేట్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత మీకు పాయసం పెడితే పాయసం తలకు రుచి మీకు తెలుస్తుంది. సో అందుగురించి ఆ ప్లేట్ క్లీన్ ఉంటేనే రుచి తెలుస్తుంది, లేదంటే ఆ సాంబార్లోని రైస్లో దాల్లో పాయసం కలిసిపోతే పాయసం తాలూకా విలువైన రుచి అయినా మనకి తెలియదు. సో అలా అయినా మనం భౌతిక పరంగా ఫుల్ బిజీ, మండే టు సాటర్డే అసలు అనవసరమైన పనులు, అనవసరమైన వాళ్ళతో మిక్స్ చేయడం, అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన పనులు అన్నీ చేసుకుంటాము. తర్వాత ఆదివారం వచ్చి ఇలా కూర్చుంటే అది నా క్లాస్ ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదు అంటే అది ఎవరేం చేయలేరు. మీ ప్లేట్ ఫుల్గా ఉంది, ఇప్పుడు పాయసం వేసినా, బాదాం పిస్తా వేసినా, రసగుల్లా, రసమలై ఏమేసినా కూడా మీకు రుచి తెలియదు, ఎందుకంటే మీదంతా సాంబారు, గోంగూర చట్నీ అన్నీ మిక్స్ అయిపోయింది దాంట్లోనే. ఇప్పుడు మీకు పాయసం కూడా పుల్లగా అనిపిస్తే నేనేం చేస్తాను దాంట్లోనే? మీ ప్రాబ్లం ఏంటంటే మీరు క్లీన్గా లేదు, మీ ప్లేట్ క్లీన్గా లేదు. సో అందుకొని అయితే ఏం చేయాలి, ఏం చేయాలంటే కొన్ని తగ్గించాలి. మళ్ళీ మీ ప్రయారిటీ ఏంటి మీరు ఎంచుకోవాలి. నాకు భౌతిక ప్రపంచమే ప్రయారిటీ అని మళ్ళీ అక్కడే ఉండండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ లైఫ్ టైం. మళ్ళీ ఇలా సండే ప్రోగ్రామ్లో ఏదో ప్రవచన ఇస్తూ కనిపిద్దాము, నెక్స్ట్ లైఫ్లో మనం ఇంకేం చేయలేము. వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ అది మీరు ఎంచుకోవాలి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇఫ్ కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ యువర్ ప్రయారిటీ, ఇఫ్ యూ వాంట్ టు గో బ్యాక్ టు కృష్ణ దిస్ లైఫ్ టైం, మళ్ళీ కొన్ని తగ్గించాలి తప్పదు. కొన్ని భౌతిక మ్యారేజెస్, గృహప్రవేశాలు, బర్త్డే పార్టీస్, నామకరణలు తగ్గించాలి.
కొన్ని ప్రోగ్రామ్స్ తగ్గించాలి అంతే, ఇంకా వీల్ ప్రోగ్రామ్ వాల్ ప్రోగ్రాము అది మనకి ఇష్టం ఉండొచ్చేమో కానీ వెళ్ళకూడదు. కొన్ని మనం తగ్గించేసి మన కృష్ణ కాన్షియస్నెస్ ఇంపార్టెన్స్ ఇస్తేనే ఆ కృష్ణ కాన్షియస్నెస్ తాలూకా రుచి మనకి తెలుస్తుందన్నమాట. కన్సిస్టెంట్గా టెంపుల్కి రావడం, కన్సిస్టెంట్గా మన చాంటింగ్, కన్సిస్టెంట్గా డివోటీస్తో అసోసియేషన్, కన్సిస్టెంట్గా క్లాసులు వినడం, అది కన్సిస్టెన్సీ ఉండాలి. మేము ఎప్పుడో ఒకసారి జన్మాష్టమికి కనిపిస్తాము, హరే కృష్ణ, తర్వాత మళ్ళీ రాధాష్టమికి కనిపిస్తాము. ఓకే, మీరు జన్మాష్టమి రాధాష్టమికి కనిపిస్తున్నారు, బాగా సేవ చేస్తున్నారు, కానీ జన్మాష్టమికి రాధాష్టమి మధ్యలో మీరు డివోటీస్తో అసోసియేట్ చేయకపోతే మీరు ఇప్పుడు కూడా కంటి వేసుకుంటున్నారు, దోతి కూడా వేసుకుంటున్నారు, కానీ మనసు మాత్రం దిగజారిపోయి ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఏదైతే కనిపిస్తుంది దానికి విలువ ఇస్తాము, ఏదైతే కనిపించట్లేదు దానికి మనం విలువ ఇవ్వము. మనసులో ఏం జరుగుతుంది బయట ప్రపంచంలో ఎవ్వరికీ కనిపించట్లేదు. వాళ్ళందరికీ అనిపిస్తుంది జన్మాష్టమిలోనే ఇలానే కనిపించారు ఈ ప్రభుజీ, రాధాష్టమి కూడా ఇలానే కనిపించారు, ఇంకా కుర్తా ఇంకా బాగుంది, బ్లూ కలర్ కుర్తా వేసుకొని వచ్చారు మనం అనుకుంటున్నాము. కానీ మధ్యలో మన మనసు మాత్రం దిగజారింది, ఎందుకంటే డివోటీస్ అసోసియేట్ చేయలేదు. సో మేబీ ఇప్పటికీ మీ 16 రౌండ్స్ కంటిన్యూ చేశాం కదా అని మీరు అనుకుంటున్నారు, అదొక పెద్ద ఏంటది అచీవ్మెంట్ లాగా అనుకుంటున్నారు. లేదండి, నేను రెగ్యులర్గా చేస్తాను, టెంపుల్ రాకపోయినా కూడా నేను నా స్పిరిచువల్ లైఫ్ కంటిన్యూ చేస్తాను. ఎవరు చెయ్యలేరు. భక్తి వినోద్ ఠాకూర్ అంటున్నారు, ఏకాకి అమార్ నహి పాయబల్ హరినామ సంకీర్తన్. భక్తి వినోద్ ఠాకూర్ లాగా గొప్ప భక్తులు కూడా నేను ఒంటరిగా చేయలేనండి భక్తి అని చెప్పినప్పుడు, మీరు నేను ఇంత స్పెషల్గా ఉన్నామంటే మనకి డివోటీ అసోసియేషన్ అవసరం లేదు. ఒక్కొక్కసారి ఫెస్టివల్ టైంకి వచ్చేసి సేవ అందించేస్తే చాలు, మనం గోలోక బృందావని వెళ్ళిపోతామని మనం అనుకుంటే మళ్ళీ ఇంకా మనకి ఎవరు హెల్ప్ చేయలేరు. డివోటీస్ అసోసియేషన్ మాత్రం మనకి రెగ్యులర్ కావాలి, క్లాసులు వినడం మాత్రం మనకి రెగ్యులర్ కావాలి. లేదండి నాకు ఇప్పుడు నేను భక్తి శాస్త్రి చేస్తున్నాను మాతాజీ, ఇప్పటికి కూడా మీ క్లాస్ వినాలండి అవసరమా? మేము ఆల్రెడీ భక్తి శాస్త్రి చేస్తున్నాం మాతాజీ, మీ భక్తి శాస్త్రి చేసిన మీరు ఏం చేసిన మాత్రం క్లాస్ మాత్రం వినాలండి, రెగ్యులర్గా వినాలి. వింటేనే ఆ మార్పు మనలో వస్తుందన్నమాట. సో మయ్యార్పిత మనోబుద్ధి, మనం భగవంతుణ్ణి మన మనస్సుని మన బుద్ధిని సి అలా అయినా ఈ బుద్ధిని ఈ మనసుని భగవంతుడికి అర్పించడానికి మన ప్రయత్నం అయితే ఉంటుంది అండ్ ప్రతి ప్రయత్నం 100% సక్సెస్ఫుల్ ఉంటుంది అని నేను చెప్పట్లేదు, కానీ ప్రయత్నిస్తూ ఉండాలి. జస్ట్ లైక్ ఏ పైలట్, పైలట్ ఎప్పుడైతే ఆ ఏరోప్లేన్ని డ్రైవ్ చేస్తూ ఉంటే మీరు ఏ పైలట్తోనే ఒకసారి మాట్లాడేసి చూడండి, మీరు చెప్పింది ఎలా కరెక్ట్గా ప్లేన్ వెళ్ళిపోతుందా, వెళ్ళదు, కొంచెం ఇటాట వెళ్తుంది, కానీ మళ్ళీ దాన్ని తీసుకురావాలి, మళ్ళీ దానికి వెనక తీసుకురావాలి. సో మనసు ఇంకా కరెక్ట్గా అలా వెళ్ళకపోయినా కూడా మళ్ళీ దాన్ని వెనక తీసుకురావాలి, మళ్ళీ వెనక తీసుకురావాలి. ఆ పని మనం చేస్తూ ఉండాలన్నమాట. వీ హ్యావ్ టు గెట్ అవర్ మైండ్ బ్యాక్. ఇన్ఫ్యాక్ట్ గొప్ప గొప్ప భక్తులు కూడా ఒక్కొక్కసారి మనసు ఇటు అటు దిగజారవచ్చు. నేను చాలాసార్లు చెప్తున్నాను కదా, జారిపోవచ్చు, పడిపోకూడదు. అది నేను ఎప్పుడు చెప్తాను, జారుతాము, ఎవరు జారకుండా ఉండలేరండి. ఎందుకంటే మిస్టేక్ మీది నాది కాదు, ఈ ఫ్లోర్లోనే చాలా నీళ్ళుంది, ఎవరైనా జారుతాము. ఈ భౌతిక ప్రపంచమే ఫుల్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్, ఇది భౌతిక ప్రపంచం అలానే ఉంది. కానీ మనకి బుద్ధి ఉంటే కొంచెం చేతులు పట్టుకుని నడుస్తాం, అంతే, జారకుండా ఉండాలి అని చూసుకోవాలన్నమాట. ఎందుకంటే నాకు ఒక కథ గుర్తొస్తుంది, అది చెప్పేసి ఇక్కడే ముగిస్తాను. వంశీదాస్ బాబాజీ మహారాజ్, చాలాసారి ఈయన కథ చెప్పాను, నేను అనుకోవడం ఒక ప్రత్యేకంగా ఒక క్లాస్ కూడా తీసుకున్నట్లు గుర్తు వంశీదాస్ బాబాజీ మహారాజ్. ఎలా ఒకసారి వంశీదాస్ బాబాజీ మహారాజ్ భక్తులయ్యే ముందు తను ఒక ఏమంటారు ఫిషర్మ్యాన్, తను ఒక మత్స్యకార కుటుంబం నుంచి వచ్చారు కనుక తను ఇంత డిటాచ్గా ఉన్నప్పటికైనా, ఒక గుడుసుల్లో ఉన్నప్పటికైనా ఒకసారి ఎవరో ఒకరు చేపలు అమ్ముతున్నారు, ఒక అమ్మాయి ఏదో బుట్టలోనే చేపలు తీసుకోండి అంటే ఆ వంశీదాస్ బాబాజీ వాళ్ళకేంటి, వాళ్ళందరినీ అడుగుతారు కదా ఏ తీసుకోండి తీసుకోండి అని. ఆవిడ వచ్చేసి వంశీదాస్ బాబాజీ మహారాజ్ మీరు ఏమైనా చేపలు తీసుకుంటారంటే ఒక నిమిషం కోసం అయినా అది చూసి అబ్బా ఫ్రెష్గా అంటే ఫ్రెష్గా తీసుకొచ్చారు, ఇదైతే తినడానికి చాలా బాగుంటాయి అని ఒక, ఎందుకంటే ఆ ఎక్స్పర్టీస్ తనలో ఉంది ఏది బాగుంటాయి ఏది బాగుండదు అని, అంతే. అప్పుడు వెంటనే ఇదేంటి నేను ఇలాంటి ఆలోచన నాకెందుకు, ఏ అమ్మ తీసుకెళ్ళిపోని పంపించేశారు. ఆ తర్వాత వెంటనే గుడుసు లోపలికి వెళ్ళిపోయి ఆయన గోర్నితాన్ని పట్టుకొని ఒక దీంతో తాడుతో కట్టేసి గోర్నితాలు నీళ్ళు ములిగేసి ఒకవైపు ఆ తాడు పట్టుకొని గోర్నితాన్ని తిడుతున్నారనమాట. ఏంటనుకుంటున్నారు, ఇలాంటి భావం నాకు ఎందుకు తెచ్చారు మీరు, ఇంత కష్టపడి ఇంత మీకు సేవ అందించి ఇల్లు వదిలేసి అందరినీ వదిలేసి మిమ్మల్ని ఎంత ప్రేమిస్తూ మిమ్మల్ని ఇంత చక్కగా సేవని చేస్తూ ఉంటే ఇలాంటి పిచ్చి ఆలోచన తెస్తారా,
మళ్ళీ చేస్తారా చెప్పండి, ఇంకోసారి ఇలా చేస్తారా చెప్పండి, ఎలా అయితే నీళ్ళ నుంచి తీయను మీకు అని అలా ములిగేసి పెట్టుకున్నారనమాట. వాళ్ళ నీళ్ళు ములిగి ఉన్నాడనమాట. చేస్తారా మళ్ళీ ఇలా చేస్తారా చెప్పండి అని అందరూ ఇలా చూసి ఏంటేంటి ఇలా చేస్తున్నారని భగవంతుని తిడుతున్నారు. ఎందుకు నాలో ఆ చెడు ఆలోచన మీరు తెచ్చారు, ఇంత భక్తి చేసిన తర్వాత చివరిలో మీ ఇదే నాకు ఇచ్చింది బహుమతి అని చెప్పి మళ్ళీ కొంతసేపు తర్వాత దాన్ని ఆయన్ని మళ్ళీ గోర్నితని బయటికి తీశారనమాట. సో ఎస్, యూనో ఐ మీన్ అంత గొప్ప డివోటీస్కి కూడా అలాంటివి ఎప్పుడైనా అవ్వచ్చు. సో మనము ఇంకా చాలా చిన్న లెవెల్లో ఉన్నప్పటికైనా ఆ కాన్షియస్నెస్లో మనం ఉండాలి. హెచ్చరిక మనకి, వీ షుడ్ బి యూనో ఇన్ ఆల్వేస్ ఇన్ దట్ కాన్స్టెంట్ డేంజర్ కాషన్ రాసి ఉంటాయి కదా. ఎలక్ట్రికల్ వస్తువులు ముట్టుకునేప్పుడు ఇక్కడ రాసి ఉంటాయి, ఒక ఏంటది స్కల్ తల పెట్టుకునే స్కెల్టన్తో కాషన్ డేంజర్, అలా మనం కూడా ఎల్లప్పుడు కాషన్ డేంజర్, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, ఎవరితో అసోసియేట్ చేయాలి ఎవరికి ఎవరితో అసోసియేట్ చేయకూడదు. కొన్ని సందర్భాల్లో వీ మే గివ్ అవర్ మైండ్ అండ్ హార్ట్ టు సంబడీ ఇన్ అ రాంగ్ పర్సన్, సో వీ హ్యావ్ టు బి సో వెరీ కేర్ఫుల్, రైట్. సో ఇన్ఫ్యాక్ట్ ఎనీవే ఇంకొక లాస్ట్ కథ చెప్పేసి ముగిస్తాను, ఆల్రెడీ టైం అయిపోయింది. దేవర్ టూ బ్రహ్మచారీస్, ఇద్దరు బ్రహ్మచారీస్ ఉన్నారు. వాళ్ళు అసలు లేడీస్తో మాట్లాడరు, లేడీస్ని ముట్టుకోరు, లేడీస్ వైపు చూడరు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. వాళ్ళిద్దరూ నది క్రాస్ చేసి నది దాటి అటువైపు వెళ్ళారనమాట. వాళ్ళు గురుగారు పిలిచారు ఏదో పని మీద. సో వీళ్ళిద్దరూ నది తటం దగ్గర ఉన్నప్పటికీ అసలు ఏ పడవ కనిపించట్లేదు, బోటు కనిపించట్లేదు. ఎలా వెళ్దాం, మొత్తం అంతా బట్టలు ఇంత తడిసిపోతాయి కదా, ఏం చెయ్యాలి అని మళ్ళీ ఫోన్లే వెళ్ళిపోదాం, ఏం చేద్దాం, ఏం పడవ కనిపించట్లేదని ఇంకా తయారయ్యారు. అప్పటికి అక్కడ ఒక గర్భవతి స్త్రీ అనమాట, ప్రెగ్నెంట్ లేడీ అక్కడికి వచ్చేసి ఇంకా బాగా ఏడుస్తుందనమాట. ఆవిడ అటు వెళ్ళాలన్నమాట డాక్టర్ దగ్గరికి. సో వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలి, ఈవిడికి ఎలా సాయం చేయాలి, పడవు లేదు ఏమీ లేదు. వెంటనే ఆ బ్రహ్మచారి ఏంటంటే, అమ్మ మీ నా వీపి మీద వచ్చేయండి, నేను ఇలా మిమ్మల్ని మోసుకుంటూ భుజాల మీద తీసుకుని వెళ్ళిపోతానని. సో వెంటనే ఆవిడకి చాలా ధన్యవాదాలు తెలిపిస్తే ఆవిడ ఇలా ఎక్కిపోతే తన్ని ఇలా ఆ మాతాజీని ఆ స్త్రీని ఇలా మోసుకుంటూ వీళ్ళిద్దరు బ్రహ్మచారీస్ ఇంకా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇతను మోసుకున్నప్పటికీ ఆ వేరే ఇంకొక బ్రహ్మచారి ఎవరైతే ఉన్నారో తను కొంచెం కోపంతో చూస్తున్నాడు. అంటే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, మన గురుమహారాజ్ చెప్పారు కదా టచ్ చేయొద్దు లేడీస్ని అని, నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని అలా తను తిడుతున్నాడు. తను ఇంకేం పట్టించుకోలేదు. ఇద్దరు మొత్తం మీద అది క్రాస్ అయిపోయారు, ఈవిడి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పటికీ ఈ బ్రహ్మచారి అంటున్నాడు తనతోనే, నీ పని చెప్తాను నేను, నేను గురుమహారాజ్తో చెప్తాను అసలు నువ్వు ఎలాంటి పని చేసావు, మనం ముట్టుకోకూడదు కదా స్త్రీల్ని, కానీ కూడా నువ్వు ముట్టుకున్నావని దారంతా ఆశ్రమం వెళ్ళే వరకు తను తిట్టడం 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 అనమాట. అప్పుడు ఆ బ్రహ్మచారి అన్నాడనమాట, నేనైతే ఆవిడని ఈ తటం నుంచి ఆ తటం వరకు మోసుకున్నాను, నువ్వు ఇప్పటి వరకు ఈవిడిని మోసుకుంటున్నావు, ఆశ్రమం వరకు కూడా ఈవిడ గురించే ఆలోచిస్తున్నావు అనమాట. సో అతనేంటంటే ఆ పరిస్థితి పట్ల ఆవిడకి సాయం చేయాలని చేసేసాడు, కానీ ఇతను మాత్రం మనసులు దాన్ని ఉంచుకుంటున్నాడనమాట. సో ఈ మనసు అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రవర్తనాలు మనకి వేరేగా కనిపించవచ్చు, బట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ మైండ్లో ఏం జరుగుతుంది, మీ మైండ్లో ఏముంది, అది చాలా ఇంపార్టెంట్. మనసుని అపవిత్రంగా చేయకూడదు. కొన్ని కొంతమంది ఇప్పుడు ఇంకా మాతాజీలతో మాట్లాడొద్దు, మన మాతాజీలు ఇది చేయకూడదు అది చేయకూడదు, క్లాసులు వినకూడదు, ఇలా చేయాలి అలా ఎంత మాట్లాడతారు ఎంత మాట్లాడతారు, అంటే డే అంతా నెట్లో ఫేస్బుక్లో అదే పని. కానీ యాక్చువల్గా చూస్తే దాని విపరీతంగా వాళ్ళు మాతాజీలు తప్ప ఇంకేమీ ఆలోచించట్లేదు, ఎందుకంటే అదే రాస్తున్నారు. యూనో సో ద హోల్ పాయింట్ ఈజ్ హూ ఇస్ ఇన్ యువర్ మైండ్, వాట్ ఆర్ యూ డూయింగ్. యూనో కృష్ణ ఈజ్ షుడ్ బీ ఇన్ యువర్ మైండ్. మీరు ఎందుకంత ఓవర్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఏ విషయమని. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ఏంటి అది డిబేట్స్ అవుతున్నాయి కదా, ఇంకా మాతాజీల గురించైనా, మాతాజీలు శిక్షా గురువు అయినా దీక్షా గురువు అయినా, మాతాజీలు దీక్ష ఇవ్వచ్చా లేదా ఇస్కాన్లో, వాళ్ళు దీక్షాగురుగా అవ్వచ్చా అవ్వకూడదా, ప్రభుపాదులు వారు ఏం చెప్పారు, ప్రభుపాదులు వారు మాతాజీలు దీక్ష ఇస్తే ఓకేనా లేదు, ప్రభుపాదులు వారు నో చెప్పారు, ప్రభుపాద ఒక పార్పట్లు ఏముంది, భరద్వాజ సంహితలో ఏముంది, ఈ శాస్త్రంలో ఏముంది అని దాని గురించి చాలా రీసెర్చ్ పేపర్స్ తీస్తున్నారు, చాలా డిస్కషన్స్ అవుతున్నాయి, డిబేట్స్ అవుతున్నాయి. అండ్ ఎవరైతే కొందరు ఫార్ ఉన్నారు కొందరు అగేన్స్ట్ ఉన్నారు. సో ఫార్ ఉన్న వాళ్ళు లేదు లేదు ప్రభుపాదులు వారు అందరికీ సమానంగా చూడమన్నారు, కొందరు లేదు లేదు మాతాజీలు శిక్షాగురువుగా ఉండొచ్చు కానీ దీక్షాగురువు వాళ్ళు దీక్ష ఇవ్వకూడదు.
సో ఇదంతా నేను కొన్ని సందర్భాల్లో మేము వినవలసిందే మేనేజ్మెంట్లో ఉన్నప్పుడు. సో నేను అదే ఆలోచిస్తూ ఉంటానన్నమాట, వీళ్ళు ఎవరైతే అగెన్స్ట్గా మాట్లాడుతున్నారో పాపం వాళ్ళు ఎంత కష్టపడి ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు, కానీ వాళ్ళ లైఫ్ చూస్తే 24 అవర్స్ మాతాజీలు తప్ప ఇంకా ఏమీ మెడిటేషనే లేదు వాళ్ళకి. అదే 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 ఆలోచనలు, అదే ఆలోచనలు వాళ్ళు చిక్కిపోయి ఉన్నారు. సో వాళ్ళ గురించి జాలీగా ఉంది, అసలు ఏం చేస్తున్నారు, దానివల్ల వాళ్ళు ఏం సంపాదిస్తారు కూడా మనకి తెలియట్లేదు. సో ఎనీవే దిస్ ఈస్ ద హోల్ థింగ్. సో మయ్యార్పిత మనోబుద్ధి. సో ఇక్కడికి మనం ఆపేయచ్చు, ఎందుకంటే నెక్స్ట్ శ్లోకము మొదలు పెడితే అది ఇంకా చాలా గంభీరంగా దాని గురించి మనం చర్చించాలి, చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. సో మనం ఈరోజు కంప్లీట్ చేసాము, సంతుష్ట సతతం యోగి యథాత్మం దృఢ నిశ్చయ మయ్యార్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ. కృష్ణుడికి ఇలాంటి భక్తుడు చాలా ఇష్టం. సో మనం ఈరోజు డిస్కస్ చేసాము, ఎవరైతే సంతృప్తి భావం కలిగి ఉన్నారు, ఎవరైతే యోగిగా ఉన్నాడు భగవంతుడితో అనుసంధానం పెంచుకున్నారు, ఎవరైతే యథాత్మ వాళ్ళ ఇంద్రియాల్ని నియంత్రిస్తున్నారు, ఎవరిలో అయితే దృఢ నిశ్చయం ఉంది, ఎవరైతే వాళ్ళ మనస్సుని బుద్ధిని భగవంతుడిని అర్పితం సమర్పితం చేస్తారు యోమద్భక్త, అలాంటి భక్తుడు భగవంతుడికి చాలా ప్రియంగా ఉన్నారన్నమాట. సో ఈరోజు మనం ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు వరకు మనం 2 శ్లోకాస్ కంప్లీట్ చేశాము. ఈ 8లోనే మనం ఇప్పుడు 8 చేయాలి టోటల్గా, 8లో మనకి ఇప్పుడు 2 కంప్లీట్ అయ్యాయి. సో ఈ 2 శ్లోకాస్లో ఉన్న క్వాలిటీస్ అంతా చక్కగా రాసుకోండి, మళ్ళీ మళ్ళీ దాన్ని చదవండి వినండి, దట్స్ ద గోల్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఇక్కడికి ఆపుతాను. థ్యాంక్ యూ సో మచ్ జగద్గురు.